అదమ్మ పెళ్ళి ఆఖరి భాగానికి స్వాగతం. ట్విస్ట్లు టర్న్లు అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. మీరందరూ ఏం ఊహించారా ట్విస్ట్లు టర్న్లు ఏమేంటో, కృష్ణ ఎవరో, కిట్టు ఎవరో? కథలోకి వెళ్ళిపోదాం. రాధకి పెళ్ళినాటి తల్లి స్వభావం స్వరూపం జ్ఞాపకం వచ్చింది. తల్లిలో రుద్రకాళి రూపం ఈరోజు చూసింది, ఆ రోజు చూసింది. ఆమెకి అంతా అయోమయంగా ఉంది. నన్ను క్షమించండి అంటూ డాక్టర్ జగన్నాథం గారి చేతులు పట్టుకుంది. జగన్నాథం గారిలో చలనం లేదు. బొమ్మలా నిలబడి అంతా పరికిస్తున్నారు. ఎంత ఆవేశంతో లోపలికి వెళ్ళిందో అంత ఉద్రేకంగానూ బయటకు వచ్చింది అన్నపూర్ణాదేవి. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది. రివాల్వర్ చూస్తూనే రాధ భయంతో వెర్రి కేక వేసింది. తల్లికి అడ్డు వెళ్ళింది. అన్నపూర్ణాదేవి రాధని ఒక్క తోపు తోసింది. రాధ వెళ్ళి ఒక మూలన పడింది. అంత బలం తల్లికి ఎలా వచ్చిందో రాధకి అంతు పట్టలేదు. జగన్నాథం, ఎప్పుడో ఒకప్పుడు మనిద్దరం ఇలా కలుసుకుంటామని నాకు తెలుసు. ఈ రివాల్వర్ నీకోసం ఎప్పుడో లోడ్ చేసి ఉంచాను. నేను బ్రతికి ఉన్నది కూడా నీకోసమే. ఈరోజుతో నీకు నాకు ఆయువు మూడుతుంది. ఈ కథ సమాప్తమవుతుంది. నీలాంటి దుర్మార్గుడు ఈ భూమి మీద ఉంటే భూమికే భారం. చూడు నేనేం చేస్తాను అంటూ పట్టరాని ఉద్రేకంతో ట్రిగ్గర్ నొక్కింది అన్నపూర్ణాదేవి. ఠామ్ ఠామ్ అనే భయంకర శబ్దం ఆ ఇంటినంతా అదరగొట్టింది. అయినా జగన్నాథం గారు చలించలేదు. అదే విచిత్రం. అక్కడ ఉన్న స్తంభానికి ప్రక్కనే నిలబడిన జగన్నాథం గారికి ఏమీ తేడా లేదు. రివాల్వర్లో ఒక గుండె గాల్లో దూసుకుపోయింది. రెండవ గుండు జగన్నాథం గారి జబ్బలో దిగబడిపోయింది. వెనువెంటనే ఆయన పొడవు చేతుల చొక్కా రక్తంతో తడిసిపోయింది. అంతవరకు పిచ్చిగా నవ్వుతున్న అన్నపూర్ణ జగన్నాథం గారి చేతి నుంచి వస్తున్న రక్తాన్ని చూసి టక్కున ఆగిపోయింది. పిచ్చి ప్రకోపించిన దానిలా నరాలు బిగపెట్టి జగన్ అంటూ భయంకరంగా అరిచి నేలకి ఒరిగిపోయింది. డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తింది రాధ. జగన్నాథం గారు అన్నపూర్ణ దగ్గరికి వచ్చి ఆపాద మస్తకం చూశారు. ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి. అన్నపూర్ణాదేవిని డాక్టర్ జగన్నాథం గారి నర్సింగ్ హోంలో చేర్చారు. జగన్నాథం గారిని చూస్తే చాలు అన్నపూర్ణాదేవికి విపరీతమైన ఉద్రేకం ఆవేశం వచ్చేస్తోంది. అందుచేత ఆయన స్వయంగా ఆమెను పరీక్షించే ప్రయత్నం విరమించుకున్నారు. ఆయనకి తెలిసి ఉన్న పెద్ద పెద్ద డాక్టర్ని రప్పించి వారిని కన్సల్ట్ చేసి అన్నపూర్ణని పరీక్షించడానికి వినియోగించారు. వాళ్ళిచ్చిన రిపోర్టులోని క్షుణ్ణంగా అర్థం చేసుకుని కేసు ఎంతో స్టడీ చేసిన మీదట అన్నపూర్ణకి మతిభ్రమణం లాంటిది ఏదీ లేదని రూఢీగా తెలిసింది. కేవలం క్షణికోత్రం ఆవేశం వల్ల ఆమె అలా ప్రవర్తిస్తున్నదని గట్టిగా తెలిసింది. అలా ఆవేశం చెందడానికి కొన్ని కారణాలు ఆయనకి చెదురుమదురుగా కనిపిస్తున్నాయి. వాటిని సక్రమంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి అనుకున్నాడు. కానీ ఆయన మనసు దేని మీద లగ్నం కావడం లేదు. అన్నపూర్ణని చూసినప్పటి నుంచి, ఆమె ప్రశాంతమైన జీవితం గడపడం లేదని తెలుసుకున్నప్పటి నుంచి జగన్నాథం మనసులో లేదు. చాలా రకరకాలుగా పరిపరి విధాలుగా పోతోంది. దేని మీద శ్రద్ధ ఉండడం లేదు. బ్రతకడం కోసం తినాలి కనుక తింటున్నాడు. ఎవరైనా పలకరించినా సరైన సమాధానం రావడం లేదు. పరాకుగా అప్రమత్తంగా మాట్లాడుతున్నాడు. వీలైనంతసేపు ఎక్కువగా ఒంటరిగా ఏకాంతంగా ఉంటున్నాడు. అస్తమానం ఏదో ఆలోచిస్తూ దిగులుగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ వింత మార్పుకి కారణం ఏమిటో ఇంట్లో ఎవరికీ బోధపడటం లేదు. ఆయన్ని పలకరించడానికి కానీ కారణం అడిగి తెలుసుకోవడానికి కానీ ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అన్నపూర్ణ గురించి తలుచుకోగానే జగన్నాథం గారికి కళ్ళు స్రవిస్తున్నాయి. ఆ కన్నీళ్లు ఎవరికంటా పడకుండా నిగ్రహించుకుంటున్నాడు. అతని ఆలోచనలు గతాన్ని తవ్వుతున్నాయి. అనూకి సంబంధించిన ఆ ఆలోచనలు అతన్ని కలిచివేస్తున్నాయి. కాలేజీలో చదువుకునే రోజుల్లోకి వెళ్ళిపోయాడు. అనూని అతను ఎంతగానో ప్రేమించాడు. ఒకరికొకరు విడిచి ఒక క్షణం కూడా బ్రతకలేని ప్రేమ అది. ఆ రోజులు త్రుటిలో గడిచిపోతూ ఉండేవి. అను సన్నిధిలో అసలు టైం తెలిసేది కాదు. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంతకాలమైనా తిండి నిద్ర లేకుండా కాలక్షేపం చేయవచ్చనిపించేది. తొలి వలుపులో మాధుర్యాన్ని ఇద్దరూ అలా సొంతం చేసుకుని హాయిగా కాలం వెళ్ళపుచ్చుతున్న రోజుల్లో ఇద్దరికి ఎడబాటు సంతరించింది. అను వాళ్ళ తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. తండ్రితో పాటు అను కూడా వెళ్ళిపోతే తన ప్రేమ ఏం కావాలి అని అతను ఎంతగానో బాధపడ్డాడు. ఈ ఎడబాటు జగన్నాథం హృదయం మీద గట్టిగా దెబ్బతీసింది. భరించుకోలేకపోయాడు. అను పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె కూడా ఈ ఎడబాటును సహించలేకపోయింది. మీతో ఉండిపోతాను, నేనెక్కడికి వెళ్ళలేను,
మిమ్మల్ని విడిచి దూరంగా ఉండలేను, మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను అంటూ ప్రాధేయపడింది. ఆ మాటల మీద జగన్నాథం ఎంతైనా తెగించవచ్చు కానీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు. రాజగోపాలరావు ఉంటే అతడి సలహా ప్రకారం చేసేవాడు. ప్రతిదానికి ప్రతి విషయానికి రాజగోపాలరావు మీద ఆధారపడిపోవడం అతనికి అలవాటైపోయింది. ఇప్పుడు అతను ఊళ్ళో లేకపోవడంతో ఇది విషమ సమస్య కింద తయారైంది. అనూని ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఇక్కడే ఉంచుకుంటే అపనిందలని భరించవలసి వస్తుంది. అది అనూకి మంచిది కాదు, తనకి మంచిది కాదు. అనూకి చెప్పాడు. 2-3 రోజులు తదేకంగా నచ్చ చెప్పాడు. ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తానని, పరీక్షలు అయిపోగానే ఇంటికి వెళ్ళి ముహూర్తం పెట్టేస్తానని, త్వర తల్లిదండ్రులతో సహా అనూ ఇంటి దగ్గర వాళ్తానని ప్రమాణం చేశాడు. ఆలోచించిన మీదట అనూకి కూడా అదే మంచిదనిపించిందో ఏమో. చివరికి సరే అని ఒప్పుకుంది. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పరీక్షలైపోగానే మీరు రాకపోతే నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను అంది కడసారిగా. ఇలాంటి పరిస్థితి వస్తుందని జగన్నాథం ఊహించలేదు. అతడు కూడా చాలా కృంగిపోయాడు. సహించలేనిదే అయినా ఆ ఎడబాటు తప్పనిసరి అయిపోయింది. అను అతన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళిపోయింది. జగన్నాథం ఆమెను విడిచి ఉండలేక ఉండిపోయాడు. జగన్నాథానికి ఇంటి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఫాదర్ సీరియస్ అని సమయానికి రాజగోపాలరావు ఊళ్ళో లేడు. రాజగోపాలరావు తల్లికి అతడు ఒక్కగానొక కొడుకు. దాన్ని చాలినంత ఆస్తి ఉంది. ఈ చదువుల వల్ల ప్రయోజనం ఉన్నట్లు ఆమెకు అనిపించేది కాదు. రాజగోపాలరావుకి పెళ్లి చేసేయడం, కోడల్ని ఇంటికి తెచ్చుకోవడం, మనవలరు ఎత్తుకోవడం, ఇదే ఆమె జీవిత పరమావిధి అనుకుంటూ ఉంటుంది. ఆ తల్లి నెలకోసారి సంబంధం చూడటం, రాజగోపాలరావు పిల్ల నచ్చలేదని కారణం చెప్తూ మళ్ళీ తిరిగి చదువులో పట్టం, ఇలా చాన్నాలుగా జరుగుతోంది. ఇప్పుడు రాజగోపాలరావు ఆలస్యాన్ని చూస్తుంటే పెళ్లి చేసుకు వచ్చేవాడిలాగే కనిపించాడు. జగన్నాథానికి కారణం లేకుండా మిత్రుడి మీద కోపం కూడా వచ్చింది. అనవసరంగా విసుక్కున్నాడు. నిజానికి అనూతో తన ఎడబాటు గురించి ఆలోచించడానికి కానీ తండ్రికి సీరియస్గా ఉన్న టెలిగ్రామ్ గురించి ఆలోచించడానికి రాజగోపాలరావు అవసరం లేదు. కానీ ప్రతి విషయానికి అతనితో ముచ్చటించడం జగన్నాథానికి అలవాటైపోయింది. ఇప్పుడు అతను ఊళ్ళో లేకపోవడంతో బాగా ఒంటరిగా బాధపడుతున్నాడు. రాజగోపాలరావు మీద అనవసరమైన కోపం ప్రదర్శిస్తూ తిట్టుకుంటూనే పెట్టెలో బట్టలు సర్దుకున్నాడు జగన్నాథం. వెంటనే రైలు ఏముందో చూసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాడు. జగన్నాథం ఇంటికి చేరేసరికి అంతా అయిపోయింది. తండ్రి క్యాన్సర్ వ్యాధి ముదిరి ప్రాణం తీసింది. ఆ మాట విన్న తల్లి పిచ్చెత్తింది. ఆ మతి భ్రమణంలో కొడుకును కూడా గుర్తుపట్టలేని స్థితికి వచ్చింది. నిద్రాహారాలు మానేసి పిచ్చి చూపులు చూసే తల్లి పరిస్థితి చూసి జగన్నాథానికి కుండెలు బేజారెత్తాయి. అక్కడున్న డాక్టర్లు ఆమెను మనిషిగా చేయాలని చాలా ప్రయత్నం చేశారు, అయినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో మామయ్య వచ్చాడు. మామయ్య అదే ఊళ్ళో ఉంటున్నాడు. రాకపోక సంబంధాలు లేవు. మామయ్యకు కూతురు కూడా ఉంది. కళకళలాడుతూ కనిపించే ఆ ముఖంలో ఏదో ఆత్మీయత జగన్నాథాన్ని ఆకర్షించింది. మామయ్యని మామయ్య కూతుర్ని చూడగానే అమ్మకి స్పృహ వచ్చింది. అరుణ అంటూ మామయ్య కూతుర్ని గుర్తుపట్టింది కూడా. తల్లికి కాస్త తెలివి వచ్చిందని జగన్నాథానికి ఎంతో సంతోషమైంది. అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళాడు. తల్లి అతడిని గుర్తుపట్టింది. కావలించుకుని బోరుమని ఏడ్చేసింది. ఆ ఏడుపులోనే అరుణ చేతిని అతని చేతిలో పెట్టింది. ఇది నీ పెళ్ళామేరా అంది అమ్మ. నా పెళ్ళామా అనుకున్నాడు జగన్నాథం. అరుణ మెడలో మంగళసూత్రాలు చూసి గతుక్కుమన్నాడు. పెళ్ళైన దాన్ని తన పెళ్ళామని చెప్తున్న తల్లికి నిజంగానే పిచ్చెక్కిందనుకున్నాడు. అయిందేదో అయిపోయింది, జాగ్రత్తగా చూసుకో అంటూ అమ్మ కళ్ళు మూసేసింది. జగన్నాథం హృదయం బ్రద్దలైంది. తల్లి మరణించే ముందు వచ్చిన తెలివి జగన్నాథానని విషమ పరిస్థితిలో ముంచేసింది. నిరత్తురుడే మాట్లాడటానికి మాటలు రాక బొమ్మల అలాగే తల్లి మీద ఒరిగిపోయాడు. మామయ్య అతను పక్కకి తీసుకెళ్లాడు. జరపవలసిందంతా అతను దగ్గరుండే జరిపించాడు. జగన్నాథానికి తర్వాత తెలిసింది. అరుణికి తనకు ఎప్పుడో చిన్నప్పుడే పెళ్ళైపోయిందని, మామయ్య భార్య స్వయాన తండ్రికి చెల్లెలు, ఆమె చచ్చిపోతూ కూతురు పెళ్లి చూడాలనుకుంది. అందుకే ముక్కుపచ్చలారని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేశారు. తర్వాత కొంతకాలానికి మామయ్యకి తండ్రికి బద్ధ వైరం ఏర్పడింది. అమ్మకి ఆ సంబంధం ఎప్పుడూ ఇష్టం లేదు. ఇద్దరికీ అయిష్టత ఏర్పడినందుకే ఆ సంబంధం పుట్టుకుని తెగిపోయింది. విశాఖపట్నంలోనే ఉండి చదువుకుంటే జగన్నాథానికి ఎప్పుడైనా అరుణ సంబంధం తెలుస్తుందని, ఎప్పటికైనా ఒక్కటవుతారేమో అనే భయంతో తనని ఊరు కాని ఊరు పంపించి కాలేజీలో చదివిస్తున్నారు.
ఇంత భయంకరమైన సత్యం ఇన్నాళ్ళ తర్వాత ఒక్కసారిగా తెలిసేసరికి జగన్నాథం భరించలేకపోయాడు. అతను ఏడుస్తూ ఉండగానే ఎన్నో రోజులు గడిచిపోయాయి. అతను ఏం చేయాలో నిర్ణయించుకునేలోగానే మానసికంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చేలోపుగానే మామయ్య అతనికి మెడికల్ కాలేజీ సీటు సంపాదించాడు. తన ప్రమేయం ఏమీ లేనట్టు, తనకి సొంతంగా ఆలోచన శక్తి లేనట్టు యాంత్రికంగా కాలేజీలో చేరిపోయాడు జగన్నాథం. రాజగోపాలరావు తన ఇంటికి రాసిన ఉత్తరాలు ఎన్నో రీడైరెక్ట్ అయ్యి జగన్నాథానికి వస్తున్నాయి. పాత జ్ఞాపకాలని రేపుతున్నాయి, అంతులేని మానసిక ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఆ ఉత్తరాలకి జవాబిచ్చే సాహసం అప్పుడు జగన్నాథంలో లేదు. పాత జ్ఞాపకాలని నెమ్మది నెమ్మదిగా మర్చిపోవడానికి ప్రయత్నం చేయసాగాడు. ఎంత మర్చిపోదామనుకున్నా అనూని మర్చిపోలేకుండా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అను ప్రత్యక్షపై కళ్ళముందు నిలబడి నన్నేం చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నించినట్లు అయ్యేది. చీకటిలో కూర్చుని ఆమెను మర్చిపోవడానికి శతవిధాలా ప్రయత్నం చేయసాగాడు. నెమ్మది నెమ్మదిగా అరుణ అతని జీవితంలో ప్రవేశించింది. అతను ఆలోచనల్లో అడుగు పెట్టింది. అతని కళ్ళెదుట చీకటిని పారదోలి వెలుగుని ప్రసరింపచేయడానికి అరుణ పడే అవస్థ చూస్తుంటే భరించలేనిదిగా ఉంటూ ఉండేది జగన్నాథానికి. అనుతో జగన్నాథం సంబంధం అంత తొందరగా మర్చిపోయేది కాదు. అందుకే మర్చిపోలేకపోతున్నాడు. ఆ జ్ఞాపకాల నుంచి తప్పించుకుని బయటపడాలని అతను పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. కొన్నాళ్ళకి రాజగోపాలరావు ఉత్తరాలు కట్టడ్డాయి. అతని ఉత్తరాలతో పాటే అను జ్ఞాపకాలు కూడా అంతరించిపోసాగాయి. ఇప్పుడు అను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా రెండు కన్నీటి పొట్లు విడవడం కంటే ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ కన్నీటిని తుడిచే అరుణ మండుటెండలో చలివేంద్రల్లా అనిపిస్తోంది. ఎంతో కాలం ఇలా రోజులు వెళ్ళబుచ్చాడు. కాలం కదిలే కొద్దీ అను నీడలు చాటుకు వెళ్ళిపోసాగాయి. రాజగోపాలరావు అతని స్మృతివనంలో నుంచి నెమ్మది నెమ్మదిగా తప్పుకుని దూరమయ్యాడు. చాలా కాలం జగన్నాథంలో ఈ తీవ్రమైన ఆందోళనకి కారణమేమిటో తెలుసుకోలేక అరుణ, ఆమె తండ్రి సతమతమైపోయారు. తల్లిదండ్రుల మరణమే అందుకు కారణమై ఉంటుందని సమాధానపరుచుకున్నారు అప్పట్లో. ఆకస్మికంగా ఏర్పడిన సంసారంతో రాజీ పడలేక, గత స్మృతులని మర్చిపోలేక మనసుతో హోరాహోరీ యుద్ధం చేస్తూ 2 సంవత్సరాలు గడిపేశాడు జగన్నాథం. కాలేజీ చదువు మాత్రం అలాగే సాగిపోతూ ఉంది. అతని ప్రమేయం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు కాలేజీ నుండి వస్తుండగా అను కనిపించింది. అతని గుండెలు జివ్వుమన్నాయి. చూడగానే అను ఇదివరకటి అనులా లేదు, చాలా మారిపోయింది. ముఖంలో కళ లేదు, ఇదివరకటి ఉత్సాహం లేదు. వయసుకు మించిన బాధ్యతలు నెత్తిన వేసుకున్నట్టుగా ఉంది. చాలా చిక్కిపోయింది కూడా. జగన్నాథం ఆమెను పరిశీలనగా చూస్తూ దగ్గరికి వచ్చేటప్పటికే అను కారు డోర్ తెరుచుకుని కారులో కూర్చోవడం, వెనువెంటనే కారు కదిలి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే నిలబడిపోయి చుట్టూ చూశాడు. అను ఎక్కడి నుంచి వచ్చినట్టు రోడ్డుకి ఒకవైపున పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. దాని మీద ఇంతింత అక్షరాలతో అనాథ శరణాలయం అనే బోర్డు కనిపిస్తోంది. ఆ అనాథ శరణాలయం నుంచే అను వచ్చి ఉండాలి అనుకున్నాడు. అనాథ శరణాలయంతో అనుకి ఏం పనో బోధపడలేదు. అనుకోకుండా అతని కాళ్ళు అనాథ శరణాలయంలోనికి నడిచాయి. లోపలికి వెళ్ళి విచారించాడు. వచ్చి వెళ్ళింది అను అవునా కాదా అనే విషయం నిర్ణయమైపోయింది. వచ్చినది అనుయే. ఆమె రావడానికి తెలుసుకున్న కారణం మాత్రం జగన్నాథాన్ని తీవ్రంగా చలింపజేసింది. అనుకి బిడ్డ, ఆ బిడ్డ ఈ అనాథాశ్రమంలోనా? ఇది నమ్మదగ్గ విషయంగా కనిపించలేదు. 1-2 సార్లు ప్రశ్నించి అతని సందేహ నివృత్తి చేసుకున్నాడు. అను మీద అసహ్యం కూడా ఏర్పడింది. అప్పుడే అన్నపూర్ణాదేవి పరిస్థితి కూడా అలాగే ఉంది. జగన్నాథం కనిపించినప్పటి నుంచి ఆమెలో పాత జ్ఞాపకాలు మెదడులో లావాలా ప్రవహిస్తున్నాయి. అదుపులో పెట్టలేకపోతోంది. ఇక్కడి హాస్పిటల్ జగన్నాథానిదని తెలియదు. తెలిస్తే ఇంకెలా ఉండేదో. ఒక విధంగా ఆమెకు కొంత మనశ్శాంతిగానే ఉంది. తన టెలిఫోన్ కాల్స్కి కారణం ఆమెకు బోధపడింది. కారకులు ఎవరో స్పష్టమయ్యారు. సమయం కోసం నిరీక్షిస్తోంది. ఆ పెద్ద మనిషి మళ్ళీ ఎదురు పడితే ఏం చేస్తుందో తనకే తెలియదు. జీవితంలో ఒకే ఒక రహస్యాన్ని కాపాడుకుంటూ ఇంతకాలము జీవించింది. అమ్మ కోసం రాజగోపాలరావును పెళ్లి చేసుకుంది. రాజగోపాలరావు ఆమె దృష్టిలో దేవుడు. తనని అతను దేవతలా ఆరాధించాడు, ఎంతగానో ప్రేమించాడు. అంతటి సహృదయుడిని, మహామనిషిని మోసం చేస్తున్నానని లోపలే కృంగిపోతూ ఉండేది. రాజగోపాలరావు అనురాగంలో అన్నీ మర్చిపోసాగింది. అంతటి అమృత సమానమైన హృదయం అతనిది. శంఖంలో పోసిన తీర్థం ఎలా పవిత్రమవుతుందో అలాగే రాజగోపాలరావుని పెళ్లి చేసుకున్న అన్నపూర్ణ కూడా సార్థకతను సంపాదించుకున్నట్టుగా భావించింది. అతని సమక్షంలో తన గతాన్ని మరిచి రాజగోపాలరావుకి కష్టం కలగకుండా నడుచుకోవడమే తన జీవిత పరమావధిగా ఎంచుకుని జీవిస్తోంది. అమ్మ కోసం ఈ పెళ్లి చేసుకుంది. ఆ అమ్మ చచ్చిపోయింది. ఇంకా బ్రతకగలుగుతున్నది అంటే కారణం రాధ. అప్పటికే రాధ కడుపులో ఉంది. కడుపులో ఉన్న ఆ బిడ్డ మీద రాజగోపాలరావుకి ఎన్నో కోరికలున్నాయి, ఎన్నో ఊహలున్నాయి. ఆ అన్నిటిని నిజం చేయాలని
నే తపనతో తను బ్రతికి ఉంది. చచ్చిపోవాలనుకున్న అన్నపూర్ణ ఎప్పుడూ చచ్చిపోలేకపోతోంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త, అనురాగంతో అమ్మ అని పిలిచే రాధ ఆత్మీయతతో ఆమె చావు మాట తలపెట్టడం లేదు, హాయిగానే జీవిస్తోంది. అకస్మాత్తుగా కోడెనాగు ఆమె జీవితంలో ప్రవేశించి నాశనం చేశాడు. రాధ పెళ్లి రోజు ఆ ఫోన్ రాకపోతే కొంప మునిగిపోయేది. తర్వాత ఉరిపోసుకు చచ్చిన ఆ పాపం పోయేది కాదు. ముందుగా హెచ్చరించిన కోడెనాగు తన పాలిట ఆకాశవాణిలా హెచ్చరించాడు. ఆ కోడెనాగు ఇప్పుడు తన గొంతు మీద కూర్చుని ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. తన రహస్యం తెలిసిన వాడు ఒక్కడే. అతడికి తప్పితే తన మీద కక్షభూని బ్లాక్మెయిల్ చేయవలసిన అవసరం ఎవరికీ లేదు. అతను జగన్నాథం ఎంతకి తెగించాడు. అతని వల్ల తన జీవితం నరకప్రాయమైంది. అదృష్టమో దురదృష్టమో మంచి భర్త దొరికాడు. సంసారం సుఖమయంగా సాగిపోతున్న రోజుల్లో మళ్ళీ తన పగ తీర్చుకుంటున్నాడు జగన్నాథం. అతని వల్ల తన జీవితం సర్వనాశనమైపోయింది. కూతురు జీవితం పాడైపోయింది. భర్త అకాలంగా మరణించాడు. ఇవన్నీ సహిస్తూ భరిస్తూ ఇంకా తను బ్రతికి ఉంది. జగన్నాథం ఇంతటి దుర్మార్గుడని ఊహించి ఉంటే ఇన్ని ప్రమాదాలు ఒకదాని తర్వాతోటి జరిగేవి కావు. అతను వయోముఖ విషకుంభమని తలచలేకపోయింది. ఎలా తెలుసుకున్నాడో, తను అనాథ శరణాలయానికి వెళ్లడం పసిగట్టాడు. అంటే అతను ఎప్పుడూ తన మీద కన్ను వేసే ఉంచాడన్నమాట. అక్రమ సంబంధానికి జ్ఞాపక చిహ్నంగా ప్రసవించిన ఆ బిడ్డను ఎవరికో పెంపకం ఇవ్వటానికి అనాథ శరణాలయానికి వెళ్ళింది. ఆ బిడ్డ మీద మమకారం చావక అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ వస్తోంది. జగన్నాథం ఎలాగో కనిపెట్టేశాడు. ఆ రోజు జగన్నాథం కంటపడినప్పుడు సుడిగాలిలో చిగురుటాకులా వణికిపోయింది. అను అంటూ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి పొదివి పట్టుకుని ప్రేమనంతా వలకపోశాడు. అను, నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించమంటూ పుడిపుడి తుక్కాలు తీశాడు. చేతులు పట్టుకుని ప్రాధాయపడిన అప్పటి అతని రూపం ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. క్షమించవలసింది నేను కాదు, అదుగో అనాథలా పెరుగుతున్న మీ రక్తం అంటూ ఉయ్యాల మంచంలో ఉన్న ఒక బాబుని చూపించింది వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ. ఆ మాటతో జగన్కి అంతా అర్థమైపోయింది. ఒక క్షణం స్తబ్దుడై నిలబడ్డాడు. తేరుకుని బాబు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఎత్తుకుని ముద్దాడి ఎంతగానో మురిసిపోయాడు. అతన్ని అలాగే చూస్తూ కళ్ళల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉండగా ఎంతగానో ఆనందించింది అను. ఆమె ఆనందం ఎంతసేపు లేదు. వెంటనే ముఖంలో విచార రేఖలు పులుముకున్నాయి. ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదని ఆమెకు తెలుసు. ఇన్నాళ్ళుగా కంటికి కనిపించని జగన్ స్వరూపం ఏమిటో, అతని ఉద్దేశం ఏమిటో, అతని నడవడిక ఎలాంటిదో ఊహించుకోగలిగింది. ఆమె దృష్టిలో జగన్ శుద్ధ మోసగాడు, వంచకుడు, ద్రోహి. ఇలా తిట్టుకుంటూనే ఇన్నాళ్ళు ఆమె కాలం గడిపింది. పాప ఫలాన్ని ఈ అనాథ శరణాలయం పాలు చేసి భవిష్యత్తు నిర్ణయించుకుంది. ఇంత జరిగిన తర్వాత అతను తనను స్వీకరిస్తాడని భ్రమపడటం లేదు. అసలు అతను కనిపించకపోవడమే మంచిది. అతను కనిపించడమే ఆమె ఊహకి అతీతమైనది. ఇప్పుడు కనిపించినందుకు సంతోషం కంటే దుఃఖమే ఎక్కువగా పొర్లుకొస్తోంది. బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి, అను, నీకు తీరని ద్రోహం చేశాను, నన్ను క్షమించలేవు అన్నాడు అర్థింపుగా. అతని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె ముఖంలో ఒక రకమైన గంభీరం ఆవహించింది. ద్రోహం చేశారని తెలుసుకున్నారు కదా, నేను వేరుగా క్షమించిన అవసరం లేదు. ఆ పశ్చాత్తాపమే మిమ్మల్ని జీవితాంతం దహించి వేస్తుంది. ఆ శిక్ష చాలు అంది. అంతేగాని నన్ను నువ్వు క్షమించలేవా అన్నాడు ప్రాధేయపూర్వకంగా జగన్. నీలాంటి నయవంచకుడు, పరమ కిరాతకుడు క్షమించడానికి అర్హుడు కాదు అందామె. ఖిన్నుడైపోయాడు జగన్నాథం. ఆమెలో అంతటి దృఢమైన వైఖరి అతడు ఎప్పుడూ చూడలేదు. ఇంత కఠినంగా ప్రవర్తిస్తుందని అతను ఊహించలేకపోయాడు. అను, జరిగిన దానికి నేనెంతో చింతిస్తున్నాను. ఎంతగా బాధపడుతున్నానో నీకు తెలియదు. తెలిస్తే నువ్విలా మాట్లాడవు అన్నాడు. నీ గురించి తెలుసుకోవలసినది ఇంకా ఏమి మిగిలింది కనుక తెలుసుకోకముందే నా పాపం బ్రద్దలైంది. ఇప్పుడు తెలుసుకునే ప్రయోజనం లేదు అంది కళ్ళు తుడుచుకుంటూ. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనేనా అనిపించడం లేదా అని అడిగాడు. లేదు, కనిపించావు. నువ్వింత నిష్కర్షగా మాట్లాడతావనుకోలేదు అను. నేను అనవలసిన మాటలు నువ్వంటున్నావు. పరిస్థితి అర్థం చేసుకుంటే నువ్వు అలా మాట్లాడవు. ఇంకా ఏం అర్థం కావాలి, అనుభవిస్తున్నావును, చాలదు అంది ఆవేశంగా. నాకు ముందుగా ఈ విషయం తెలుసుంటే, నసిగాడు జగన్. తెలుసుంటే ఏం చేసేవాడివి, మాట్లాడవే, పెళ్లి చేసుకునేవాడివా అంది నిష్ఠూరంగా. సమాధానం చెప్పలేకపోయాడు. ఏ మాట్లాడవే, నువ్వేం మాట్లాడతావులే,
నీ మాటలు నమ్మి మోసపోయే రోజులు వెళ్ళిపోయాయి. అను, వద్దు, నన్ను అలా అనొద్దు. నువ్వు అలా పిలిస్తే పిలిచే అను ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నేను మరొకరి భార్యగా వెళ్ళబోతున్నాను, విచిత్రంగా ఉంది కదూ అంది పిచ్చిగా నవ్వుతూ. అను అన్నాడు ఆవేదనగా జగన్నాథం. ఆమె మాటలు అతనికి అర్థమయ్యే అవకుండా ఉన్నాయి. అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అన్నాడు. మళ్ళీ పెళ్లి కాదు, నీతో నాకు ప్రేమే గాని పెళ్లి దక్కలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను అంది ముఖాన్ని చేతులతో కప్పుకుని. భారతదేశంలో స్త్రీకి అంతకంటే అధ్వానపు పరిస్థితి ఏమీ ఉండదు. ఒకరి వల్ల బిడ్డను పొంది మరొకరిని వివాహం చేసుకోవడం చరిత్రని కళంకొచ్చేసే సంఘటన. ఆ దురదృష్టం నీ వల్ల నాకు కలిగింది. అను ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందో గ్రహించుకోగలిగాడు జగన్నాథం. కానీ ప్రస్తుతం ఏమీ చేయలేని అసమర్థుడిగా ఉన్నాడు. నీకు తెలుసా జగన్, ఆడదానికి ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నీలాంటి వాళ్ళ వల్ల దగాపడిన నాలాంటి ఆడదానికి ఇంతకంటే గత్యంతరం లేదు కూడాను. నిన్ను నమ్మినందుకు అనుభవించినది చాలు అనుకున్నాను. ఎప్పటికైనా నువ్వు కనిపిస్తావని బిడ్డను నీ చేతుల్లో పెట్టి బలవంతంగా ప్రాణాలు తీసుకుందామనుకున్నాను. కానీ నాకు తల్లి ఉంది, ఆ తల్లి ప్రాణాలన్నీ నా మీద పెట్టుకుని బ్రతుకుతోంది. నేను పోతూ పోతూ ఆ తల్లి ప్రాణాలు కూడా తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. భగవంతుడు నీలాంటి కఠిన హృదయం ఇవ్వలేదు నాకు. నీ సావాసం చెయ్యబట్టి కన్నబిడ్డని మరొకరికి అప్పగించే సావాసానికి ఒడిగడుతున్నాను. తప్పడం లేదు, అమ్మ బలవంతం మీద పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నువ్వు చేసిన మోసం, నేను చేస్తున్న మోసం భరించలేక నన్ను చేసుకున్నవాడు ఎప్పుడో హఠాత్తుగా కన్ను మూయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ బిడ్డని పేరు తెలియని భాగ్యవంతులకు అప్పగించి నా దారి నేను చూసుకుంటున్నాను అంది ఏడుస్తూ. నా వల్ల నీకెంత కష్టం వచ్చిందను. నాను నిన్ను పువ్వుల్లో పెట్టుకు పూజించాలనుకున్నాను. అనునిత్యము నీ నీడలో ఆనందపు టంచులని అందుకుంటూ హాయిగా జీవించాలనుకున్నాను. చివరికి నీ జీవితం ఇలా మోడువారిపోతున్నది, ఇంతంతా నేను చేతులారా చేసుకున్నది కాదు అను. నా మాట విను, ఇప్పటికీ నేను నా ఆరాధ్యదేవతగా ఎంచుకుంటున్నాను అన్నాడు బాధనంతా మాటల్లో వ్యక్తం చేస్తూ. జగన్ విరక్తిగా నవ్వింది సమాధానంగా. జగన్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను పెళ్లి చేసుకుని హాయిగా ఉండడమే అమ్మకు కావలసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అమ్మ కోరిక తీరుతుంది, బిడ్డకి అనాథ బ్రతుకు ఉండదు అంది ఎట్టకేలకు. నిన్న నేను పెళ్లి చేసుకోవడమా అంటూ మాటలు తడబాటుగా అన్నాడు జగన్. పెళ్లి మాట చెప్తేనే అంతగా భయపడిపోతున్నావు, అలాంటి వాడివి. నన్ను ఎందుకు ప్రేమించావు, ఎందుకు నమ్మించావు, నన్నెందుకే నరకరు కోపంలో పడేశావు, మోసం చేయడానికి ఈ నిర్భాగ్యాలే దొరికిందా నీకు అంటూ ఏడ్చేసింది అను. అది కాదు, నేను చెప్పేది సరిగా విను, నాకు పెళ్ళైపోయింది అన్నాడు చివరికి నోరు పెగల్చుకుని. ఆ మాట వినగానే పిచ్చిగా నవ్విందను. నాకు తెలుసు నువ్వు అలాంటిది ఏదో చేసి ఉంటావు అనుకున్నాను. నీకెంత కావాలో అడగకపోయావా, మా నాన్నగారు నీ మాట తీసి పారేసేవారు కాదు. ఆయనకి ఆ హఠాత్ మరణం సంభవించి ఉండేది కాదు. డబ్బు కోసం ఇంకో ఆడదాని జీవితాన్ని బలిపెట్టుకున్నావా దుర్మార్గుడా అంది ఆవేశంగా. నన్ను నువ్వు అనుకుంటున్నంత దుర్మార్గుడిని కాదు అను. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది, ఆ విషయం నాకు తెలియదు. మా తల్లిదండ్రులు మా మావయ్య మీద శత్రుత్వం వహించి ఈ విషయం నాకు రహస్యంగా ఉంచారు. మా తండ్రి మరణించాడు, నా తల్లి పిచ్చిదైపోయింది. చనిపోతూ ఈ రహస్యం వెల్లడించింది. నాతో పెళ్ళైన అమ్మాయిని చూపించి సుఖంగా కాపురం చేసుకోమని దీవించి అమ్మ ప్రాణాలు విడిచిపెట్టింది. ఇప్పుడు చెప్పు, ఎప్పుడో నాకు ఊహ తెలియని రోజుల్లో జరిగిపోయిన పెళ్ళికి నిన్ను ప్రేమించడానికి సంబంధం ఏమిటి చెప్పు. నాకు తెలిసి నిన్ను మోసం చేయలేదాను, నా మాట నమ్ము. ఇందులో అబద్ధమేమీ లేదు, ఇంటికి రా, అరుణని అడుగు, నిజం చెప్తుంది. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క అక్షరమైనా అబద్ధమైతే నువ్వు విధించిన శిక్ష అనుభవిస్తాను. రా అను, రా అంటూ ఆమె చెయ్యి పుచ్చుకున్నాడు. అంతా విని అను కొయ్య బొమ్మలా నిలబడిపోయింది. ఉన్న ఒక్కగానొక్క ఆశ ఎగిరిపోయింది. ఏమను, నా మాట మీద విశ్వాసం కుదరడం లేదా అని రెట్టించి అడిగాడు జగన్. అయిపోయింది జగన్, అంతా అయిపోయింది. ఇక ఈ అను జీవితాంతము క్షణానికో చావుచొస్తుంది. జగన్, ఆఖరిసారి అడుగుతున్నాను, నాకు మాట ఇవ్వగలవా? నా పరిస్థితి అంతా వివరించి చెప్పాను, ఇప్పుడు అడుగు, నువ్వేం చేయమన్నా చేస్తాను. నువ్వు భయపడకు, మొయ్యలేని భారాన్ని నీ నెత్తిన పెట్టదలుచుకోలేదు. బాబుని ఎవరికో పెంచుకోవడానికి ఇచ్చేశాను, వాళ్ళు రేపు వస్తారు, బాబుని తీసుకువెళ్ళిపోతారు. ఆఖరిసారిగా బాబుని చూసి కాగితాల మీద సంతకం చేసి వెళ్ళిపోదామని వచ్చాను. ఎందుకో తెలుసా, నా చేతుల మీదుగా కన్నకొడుకును ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతిలో పెట్టడం ఇష్టం లేక ఇవాళే ప్రయాణమై వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నీకు కనిపించను, ఎవరికీ కనిపించను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే ఆ మహానుభావుడి సుఖమే నా సుఖం. ఇక నుంచి అతని సేవలోనే ఈ ప్రాణాలు ధారపోస్తాను. చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా అమ్మ బ్రతికి ఉన్నంతకాలము నా సాయశక్తిలా ప్రయత్నించిస్తాను. ఈ భయంకరమైన నిజం ఆయనకు తెలిసిన నాడు ఏ చిన్న అనుమానం కలిగినా
ఈ అను ఇక శాశ్వతంగా ఈ బాధల నుంచి సెలవు తీసుకుంటుంది, ప్రశాంతంగా కన్ను మూస్తుంది. నీకు తెలియదు జగన్, నాకు చావంటే భయం లేదు. ఏ క్షణాన్నైనా చచ్చిపోగలను. భవబంధాలని నెమ్మదిగా విడిచిపెట్టుకుని నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తున్నాను విను, ఈ క్షణం నుంచి నువ్వు నాకు కనిపించకూడదు. ఈ పాత జ్ఞాపకాలు ఈ క్షణం నుంచే మనకు దూరం అయిపోవాలి. నా సంసార జీవితానికి ఏమైనా కీడు జరిగితే అది నీ వల్లే జరుగుతుంది. నన్ను బ్లాక్మెయిల్ చేసేంత నీచానికి దిగజారుతావని అనుకోను. నేను ఈ క్షణంలో చచ్చిపోయాను అని నువ్వు అనుకుంటే మా అమ్మని మరికొంతకాలం బ్రతికించుకోగలుగుతాను, లేదా రెండు చావులకి నువ్వు కారణమవుతావు. నువ్వు హంతకుడైపోతావు, జాగ్రత్త. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక నా జోలికి రాకు, ఎప్పుడూ రాకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ గోడకి తల అంచుకుని అదే పనిగా రోదించింది. జగన్ హృదయం కరిగిపోయింది. నువ్వు నన్ను ఎంత ఘోరంగా అపార్థం చేసుకున్నావు అను అంటూ అతను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నీతో మాట్లాడటానికి మాటలు లేవు నాకు, వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అంటూ బాబు దగ్గరికి వెళ్ళింది. ఆఖరిసారిగా గాఢాలింగనం చేసుకుని బావురు మంది బాబుని అలాగే భుజం మీద ఎత్తుకుని ఏవేవో కాగితాల మీద సంతకం పెట్టింది. బాబును మేనేజర్కి అప్పగించి వెళ్ళొస్తాను అంటూ కళ్ళు తుడుచుకుంది. అమ్మా, మరి ఈ బాబును పెంచుకునే వాళ్ళ అడ్రస్ తీసుకోవా అని అడిగాడు అతను. వద్దు, ఈ బంధం ఈనాటితో తెగిపోవాలి. నాలాంటి దురదృష్టవంతురాలి కడుపున పుట్టినట్టు వాడికి తెలియకూడదు అంది వచ్చే ఏడుపును ఆపుకుంటూ. అలాగే లేండమ్మా, మీరేమీ బాధపడకండి, వాళ్ళు చాలా సంపన్నులు, మీ అబ్బాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అను 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 అని పిలిచే జగన్ మాటలు గాల్లో కలిసిపోయాయి. ఆ పిలుపును దూసుకుంటూ వెళ్ళిపోయింది కారు. నాగరాజు మేడమెట్ల మీద నుంచి టకటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాడు. అడ్డంగా వచ్చి, అన్నయ్య నీతో మాట్లాడాలి అన్నాడు రాజు. టైము లేదు అన్నాడు ముక్తసరిగా నాగరాజు. అంత అత్యవసరమైన రాజకార్యమేమిటో అన్నాడు వ్యంగ్యంగా రాజుబాబు. షటప్, అనవసరంగా పేలకు అంటూ అతన్ని తప్పించుకుని వెళ్ళిపోబోయాడు నాగరాజు. అంత అర్జెంటుగా నీ ఆడపిల్ల ఏ ఆడపిల్ల జీవితంలో నిప్పులు పొయ్యాలో అన్నాడు వెనక నుంచి రాజబాబు. నా విషయాల్లో జోక్యం కలగ చేసుకోవద్దని లక్షసార్లు చెప్పాను. మైండ్ యువర్ బిజినెస్ అంటూ వెనుతిరిగి ఆ మాటలు విసిరి మళ్ళీ వెళ్ళిపోసాగాడు నాగరాజు. అయినా రాజబాబు విడిచిపెట్టలేదు. ఆగు అని అరిచాడు. ఒరే పిచ్చి వెధవా, నీ విలన్ వేషాలు నా దగ్గర వెయ్యకు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మక్కెలు విరగతన్ని మూలన కూర్చోపెడతాను. అండర్స్టాండ్? నువ్వు చెడగొట్టే ఆడపిల్లల భవిష్యత్తుకి నేను ఒకళ్తా పుచ్చుకోలేను. నీ సంగతి నాన్నగారికి బాగా తెలుసు. ఈ ఊళ్ళో నీ గురించి తెలియని వాళ్ళెవరూ లేరు అన్నాడు నాగరాజు ఆగిపోయి. అదే అదే నేననేది కూడా అదే. నువ్వు చేసే ప్రతి మోసాన్ని నా నీడలో దాచేద్దామనుకుంటున్నావు. ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం ఎప్పుడొకప్పుడు పాపం బద్దలవుతుంది, నీ నాటకం బయటపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త అని నేను హెచ్చరించడం కోసమే నిన్ను పిలిచాను. తమ్ముడుగా నా కర్తవ్యం నేను నెరవేర్చాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు రాజబాబు. తమ్ముడు మాటల్లో అర్థాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాదు నాగరాజు. అంతా విని తల తాటించి నువ్వు గొప్ప విలన్నే అనుకుని సంబరపడిపోతున్నావేమో. పులితోలు కప్పుకున్న గాడిద కథ ఒకసారి చదువుకో, బుద్ధొస్తుంది అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు నాగరాజు. అవునరా, నేను పులిని, నువ్వు గాడిదవి. నా తోలు కప్పుకుని తిరుగుతున్నావు, తిరుగు. ఎప్పుడో ఒకప్పుడు నేను నీ పాలిట నిజం విలన్నై కూర్చుంటా. అప్పుడు అన్న లేడు, తమ్ముడు లేడు. నేను విలన్గా విశ్వరూపం దాల్చానంటే నీ తోలు వలిచేస్తాను, అప్పటితో నీ ఆటకట్టు అన్నాడు రాజబాబు. కానీ ఆ మాటలు నాగరాజు చెవినా పడలేదు, గాలిలో కలిసిపోయాయి. నాగరాజు అటు వెళ్ళగానే తను కారులో కూర్చున్నాడు రాజబాబు. కారు స్టార్ట్ చేస్తుండగా, అన్నయ్య నేను వస్తాను, ఆగు అంటూ రాధ కంఠం వినిపించింది. ఎందుకమ్మా, కృష్ణ దగ్గరక? ఇక్కడికే వస్తానన్నాడుగా. నువ్వు ఇక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉండు, ఈ లోపల అతను వచ్చేస్తాడు అన్నాడు. ఎదురు చూడటంలో మజా నీకు తెలుసులా ఉందే అంది చిరునవ్వును చిందిస్తూ రాధ. ఎంతైనా నీకు అన్నయ్యను కదా, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు నవ్వుతూనే రాజబాబు. ఇప్పుడు నువ్వెక్కడికి అంది రాధ. సరేలే అడిగావు, నువ్వు అడగకుండానే దాటిపోదామనుకున్నాను, నన్ను వెళ్ళనిస్తావా? ఇంతకీ ఎక్కడికో చెప్పావు కాదు, మామూలే అండర్గ్రౌండ్కి. అండర్గ్రౌండ్కా? అయితే నేను వస్తాను, తీసుకెళ్ళు అంటూ కారులో కూర్చుంది రాధ. చంపావు, ఇప్పుడు నువ్వు రాకూడదు. అక్కడ పెద్ద గజదొంగ లు మహావిలన్ల సభ, మహాసభ జరుగుతోంది. ఒంటరిగా ఆడపిల్లలు వస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, నువ్వు కారు దిగు, కృష్ణ వస్తానన్నాడు. అతను వచ్చేటప్పుడు నువ్వు లేకపోతే నిరుత్సాహపడిపోతాడు. మా అమ్మవి కదూ, దిగమ్మా తల్లి అంటూ రెక్కపుచ్చుకుని రాధని కారు దింపేశాడు రాజు. నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, ఆ అండర్గ్రౌండ్ని చూపిస్తారని ఎన్నిసార్లు మాటిచ్చావు,
ఎప్పుడైనా చూపించావా? అంది మారా చేస్తూ రాధ. నువ్వు అక్కడికి రాకూడదమ్మా, నువ్వు చూడలేవు, చూసి భరించలేవు. చాలా రాతిగుండెలు, నాలాగా రాతిగుండెలుండవాళ్ళు తప్పితే నా అండర్ గ్రౌండ్లో తిరగలేరు అంటూ అతను ఎందుకో దిగులు పడిపోయాడు. అంతలోనే ఉత్సాహం తెచ్చుకుని, నేను చూపిస్తానన్నానుగా, ఆ రోజు వస్తుంది, తప్పకుండా నీకు చూపిస్తాను, ఇప్పుడు కాదు. రాజబాబుని ఇంకా బలవంత పెట్టడం రాధకిష్టం లేదు. పొంగబూతు పెట్టుకుని నవ్వుకుంటూ తల పక్కకి తిప్పుకుంది. అదే అదరుగా తీసుకుని, టాటా, బై బై, చీరియో అంటూ కారు స్టార్ట్ చేశాడు రాజబాబు. అది స్టార్ట్ కాలేదు. రాధ నవ్వుకుంటూ వచ్చి కారును తోయడం ఆరంభించింది. ఈ కారును రిపేర్కి ఇమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు అంటూ విసుక్కుంది. పోనీ కొత్త కారు కొనుక్కోకూడదు, నాన్నగారితో నేను చెప్తాను అంది మళ్ళీ తనే సలహా ఇస్తున్నట్టుగా. కొనుక్కోవచ్చురమ్మా, కొనుక్కోవచ్చు. మోజు తీరిన కారును అలా విడిచిపెట్టి కొత్త కారు కొనుక్కుంటూ ఉంటే ఇన్నాళ్ళు మనకి మార్గం చూపించిన ఈ పాతకారు కదేమిటమ్మా అన్నాడు అతను దేన్నో దృష్టిలో ఉంచుకుని. అనాథ జగన్నాథ శరణాలయం అన్న గేటు దగ్గరికి వచ్చి ఆగింది రాజుబాబు కారు. రాజు కారును చూడగానే వాచ్మ్యాన్ గేటు తెరిచాడు. సరాసరి లోపలికి వెళ్ళిపోయింది కారు. అక్కడ కిట్టు రాజు కోసం ఎదురు చూస్తున్నాడు. రాజు కారు ఆగి ఆగగానే వచ్చి కారు డోరు తెరిచి సలాం కొట్టి వినయ విధేయతలతో నిలబడ్డాడు కిట్టు. కిట్టు, నీతో మాట్లాడాలి, అర్జెంటుగా రా లోపలికి అంటూ తన గదిలోకి దారి తీశాడు రాజు. అతనిని అనుసరించాడు కిట్టు. డబ్బు తీసుకొచ్చావా అన్నాడు కిట్టు లోపలికి రాగానే రాజు. ఎస్ బాస్ అంటూ తను తెచ్చిన నోట్ల కట్టలు వాళ్ళ రాజు ముందుంచాడు కిట్టు. నోట్ల వంక కిట్టు వైపు దీక్షగా కాసేపు చూశాడు రాజు. ఈ డబ్బు నువ్వు దొంగతనం చేసిందేనా? ఇంతేనా నువ్వు దొంగతనం చేసింది? నిజం చెప్పు అన్నాడు రాజు అనుమానంగా చూస్తూ. అవన్నీ ఇప్పుడు అడక్కండి బాస్, అన్నపూర్ణాదేవి గారింట్లో 100,000 రూపాయలు పోయాయని కదా మీకు తెలిసింది. ఆ 100,000 మీ ముందుంచాను, ఇంకా తక్కిన వివరాలు నన్ను అడగొద్దు, అడిగినా నేను చెప్పలేను. ఈసారికి క్షమించండి బాస్, ఇక ముందు ఏదైనా చేస్తే మీతో చెబుతాను, చెప్పకుండా ఏ పని చెయ్యను అన్నాడు గడగడలాడిపోతున్నట్టు నటిస్తూ. నిన్ను నమ్మమంటావా అని అడిగాడు రాజు. ఈ కిట్టు మాటంటే మాటే, బాస్ ఎంత చెడ్డా మీ శిష్యుణ్ణి అన్నాడు. దాంతో పొంగిపోయాడు రాజు. ఆల్ రైట్, నేను నమ్ముతున్నాను అంటూ అతను భుజం చరిచాడు పెద్ద హుందాగా. ప్రతిగా చిరునవ్వు నవ్వాడు కిట్టు. ఈ డబ్బంతా ఏం చేస్తారు బాస్ అని అడిగాడు కిట్టు. ఏం చేస్తానో తర్వాత చెప్తాను, నువ్వు ముందు ఆ నకిలీ మందుల వ్యవహారం చూడాలి అన్నాడు రాజు. అతనికి ఇదివరకు కారులో దొరికిన ప్యాకెట్టు కిట్టు చేతిలో ఉంచాడు. వీటిని ఏం చేయమంటారు? మన ఆశ్రమంలోనే ప్రొఫెసర్ మార్తాండ గారు ఉన్నారు చూడు, ఆయనకు అవి అప్పగించి అందులో పదార్థం ఏమిటో అంతా పరీక్షించి చెప్పమను. ఆయనకి చిన్న సైజు ల్యాబొరేటరీ కూడా ఉందిలే, ఆయన పరీక్షించి చెప్తారు. నువ్వు ముందు ఆ పని చూడు, తర్వాత కర్తవ్యం ఆలోచిద్దామన్నాడు రాజు. ఓకే బాస్ అంటూ ఆ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళిపోయాడు కిట్టు. అతను వెళ్తుండగా రాణి కనిపించింది. ఆమెను చూడగానే టక్కున ఆగిపోయాడు. చాలా ఆశ్చర్యపోయినట్టు అతని ముఖ కవళికలే తెలుపుతున్నాయి. అతని చూపుల నుంచి తప్పించుకుని రాణి మరోవైపు తప్పుకుంది. కిట్టు వెళ్ళిపోయాడు. రాజు గదిలో నుంచి బయటకు వచ్చాడు. అతడికి ఎదురొచ్చింది రాణి. ఆమె చేతిలో చిన్న సంచి కూడా ఉంది. ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఎక్కడికమ్మా వెళుతున్నావు అని అడిగాడు రాజు. నా ఇష్టం వచ్చిన చోటికి, ఇక్కడ మాత్రం ఉండలేను. దొంగతనాలతోనూ దోపిడీలతోనూ ఆర్జించిన డబ్బుతో ఈ శరణాలయాన్ని నడుపుతున్నట్లు ఇప్పుడే తెలిసింది. అలాంటి డబ్బు తింటూ ఇక్కడ ఉండే కంటే ఎందులోడన్నా పడి చస్తే మంచిదని ఇంతకాలం నాకు తెలియలేదు, తెలిస్తే ఒక్క క్షణం ఉండేదాన్ని కాదు అంటూ ఆవేశంగా మాట్లాడింది రాణి. రాజు ఆ మాటలకి బాగా చలించిపోయాడు. నువ్వు మేము గదిలో కూర్చుని మాట్లాడుకున్నదంతా విన్నావమ్మా అని అడిగాడు కంఠంలో బాధని మిళితం చేస్తూ. విన్నాను, అంతేకాదు మీ చర్యలన్నీ కనిపెడుతూనే ఉన్నాను అంది రాణి. నేను నిజం చెప్పినా నమ్మలేవా? ఈ శరణాలయం కోసం దొంగతనాలు దోపిడీలు చేస్తున్నానా నీ అభిప్రాయం? కాదమ్మా కాదు, నేను చెప్పిందే నిజం. ఈ దేశంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఎలా ఖర్చు పెట్టాలో తెలియని నల్ల డబ్బు ఉంది. ఆ నల్ల డబ్బును ఇలా స్వచ్ఛందమైన జీవితంలోకి చలామణి చేస్తున్నాను. నల్ల డబ్బు ఎవరి దగ్గర ఉందో నేను తెలుసుకుంటాను. వాడిని నయానా భయానా ఒప్పించి ఆ డబ్బు తీసుకుంటాను. కొందరు అడగగానే ఇచ్చేస్తాను, మరి కొందరు కొంత గొడవ చేస్తారు. తప్పదు, అంతమాత్రం చేత ఈ డబ్బు దోపిడీ డబ్బు అనడం సబబు కాదు. నేను భయపెట్టగా ఇచ్చిన వాళ్ళు నా ఈ కృషిని చూసి ఎంతగా మెచ్చుకుంటున్నారో తెలుసా? తెలిసి రెండింతలుగా విరాళాలు ఇస్తారు. చెప్పేవి శ్రీరంగ నుదులు, దూకేవి దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్టు ఉంది మీ శరణాలయం.
మీ శరణాలయానికి మీకు ఓ నమస్కారం అంటూ వెళ్ళిపోబోయేది రాణి అంతా విని. వదినా అంటూ పిలిచాడు రాజబాబు. అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు వదినా, నువ్వు అనుకున్నంత పాపాత్ముణ్ణి కాదు నేను. ఎంతోమంది మంచివాళ్ల సౌహార్దం మీద ఈ శరణాలయాన్ని నడుపుతున్నాను. ప్రజల్లో మంచి అనేది ఇంకా ఉందమ్మా, ఉంది కనుకనే ఈ ప్రపంచం ఇలా నడుస్తోంది. ఆ మంచే లేకపోతే ఈ రాజే లేడు, ఈ శరణాలయమే ఉండదు. అలా చూడు, అక్కడ ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, అటు చూడు అక్కడ ఎంతమంది అనాథలు చీకు చింత లేకుండా కాలక్షేపం చేస్తున్నారు, అక్కడ చూడు ఎంతమంది తమ తమ జీవనోపాధి కోసం పరిపాట్లు చేసుకుంటున్నారు. ఈ శరణాలయమే లేకపోతే వీళ్ళంతా ఆకలితో అటమటిస్తూ అన్నమో రామచంద్ర అంటూ దిక్కులేని చావు చచ్చిపోయేవారు. నీలాంటి తగాబట్ట చెల్లెళ్ళు, తగాబట్ట తమ్ముళ్ళు ఎంతోమంది ఈ శరణాలయం లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవారమ్మా. ఈ శరణాలయం నా కోసం కాదు, ఈ అనాథల కోసం. నేను చేస్తున్న పని మనసారా సత్కార్యమని తరిచి చేస్తున్నాను. అందులో నాకు స్వార్థం లేదు, మరే ఉద్దేశమూ లేదు. మా నాన్నగారికి ఈ విషయాలన్నీ తెలియవు. నేను ఒట్టి తిరుగుబోతునని, సోమరిపోతునని, ఎందుకు పనికిరాడిన వాడినని ఆయన అభిప్రాయం. ఎప్పుడో ఒకప్పుడు నేను చేస్తున్న పనిని ఆయన హర్షిస్తారు, ఆనందిస్తారు. నేను నిర్వహించే ఈ సత్కార్యం ఆయనను ఏమాత్రం సంతోషింపజేసినా చాలు. అందుకే నా ఈ కృషి. ఇది నా స్వార్థమే అనుకో పర్వాలేదు, కానీ నన్నిలా దుష్టుడిని దుర్మార్గుడిని మాత్రం అనకు. నేను చేస్తున్నది దుష్టులతో సావేశమే. ఎందుకు చేస్తున్నానని, ఆ దుష్టుడిని మంచివాళ్ళుగా చేయడం కోసం, వాళ్ళని ఒక మంచి దారిలో పంపించడం కోసం, వాళ్లతో కలిసిమెలిసి తిరగడానికి నేను రౌడీ వేషం వేసుకోక తప్పడం లేదు. నువ్వు చెప్పు, నేను రౌడీనంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు నమ్ముతావా? రౌడీకి కావలసిన పర్సనాలిటీ కానీ, అందుకు కావలసిన ప్రవర్తన కానీ నాలో ఉందంటావా? ఇదంతా ఒట్టి నాటకమమ్మా, నాటకం. ఇదంతా నాన్నగారికి తెలిస్తే ఆయన డబ్బంతా ఇలా తగలేస్తున్నారని ఆయన అపోహపడవచ్చు. కారణం ఏమిటో తెలుసా? చాలా కాలంగా మా ఇంట్లో డబ్బు పోతోంది, కొన్ని వేలు. ఆ వేలు ఎలా పోతున్నాయో నాకు తెలియదు. ఇంట్లో అంతా నమ్మకమైన వ్యక్తులే, ఎవరిని అనుమానించాలి? ఆ పాపాన్నంతా నేను భరిస్తున్నాను. ఎప్పుడో అప్పుడు దొంగ దొరక్కపోతాడా, నిజం బయటపడకపోతుందా అని నా నమ్మకం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఎప్పటికైనా నేను పట్టుకు తీరతాను. అప్పుడు ఈ ముసుగులో నుంచి బయటికి వస్తాను. నాన్నగారిని నమ్మించడంతో పాటు లోపల కళ్ళు తెరిపిస్తాను అన్నాడు రాజబాబు చాలా ఆవేశంగా, బాధగా. రాణి నిజంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో లేదు. చాలా కాలంగా శరణాలయానికి సంబంధించిన రహస్యం ఆమెను వేధిస్తున్నది. రాజు ప్రవర్తన, అతని రాకపోకలు, శరణాలయం బయటి ఊరితో సంబంధం లేకుండా రహస్యంగా ఉండటం, ఇదంతా ఆమెకి అనుమానాస్పదమైంది. ఆ అనుమానాన్ని తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. ఇప్పుడు నిజం బయటపడింది, ఆమె అనుమానం తీరింది. మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉన్న రాణిని చూస్తూ, ఏమ్మా ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? చెప్పమ్మా, నిన్ను ఒక్కదానే నమ్మించలేకపోతే ఇంకా నాన్నగారు నేను నమ్మిస్తాను, లోకాన్ని ఎలా నమ్మిస్తాను? నేను చేస్తున్న పని మంచి పనిగా నీకు తోచకపోతే చెప్పు. ఈరోజే ఈ క్షణమే ఈ శరణాలయం మూసివేస్తాను, అందరినీ వెళ్ళిపోమ్మంటాను. వెళ్ళు దిక్కులేని వాళ్ళను అడుక్కు తినమంటాను, అనాథలని ఆకలితో చావమంటాను. బ్రతుకు పుక్కుబాలైన ఈ స్త్రీల నందరినీ ఏ పడుపు వృత్తో చేసుకు బ్రతకమంటాను, లేదా ఆత్మహత్య చేసుకుని చావమంటాను. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదిన, పూర్తిగా తెలిసిన నాడు నీ బ్రతుకు అన్యాయమైపోతుంది. మా అన్నయ్య ఇప్పుడు ఒక ప్రమాదకరమైన త్రోవలో నడుస్తున్నాడు. వాడిని సక్రమ మార్గంలో పెట్టి నీ జీవితం బాగు చేద్దామనుకున్నాను. మా అన్నయ్య జీవితం బాగుపడటానికి నీ సహాయాన్ని అర్థిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా అర్ధాంతరంగా నన్ను విడిచి వెళ్ళిపోతుంటే నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు వదిన. తెలిస్తే ఈ శరణాలయం నుంచి వెళ్ళిపోవు అన్నాడు దాదాపు కన్నీళ్లు పెట్టేస్తూ దీనంగా రాజు. అతని బాధని పూర్తిగా అర్థం చేసుకునేది రాణి. అతన్ని అంతగా నొప్పించినందుకు రాజు చాలా పశ్చాత్తాపడింది. రాజు నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను అనవసరంగా అనుమానించాను అంది వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ. అయితే నువ్వు ఇక్కడ ఉండటానికి సమ్మతించావా? శభాష్, ఇప్పుడు చూడు నా ప్రతాపం చూపిస్తాను అంటూ ఉత్సాహంగా వెళ్ళిపోయాడు రాజు. కెప్టెన్ నానారావు, శ్రీమతి బీనారాయి డిటెక్టివ్ ఏజెన్సీ అనే బోర్డును చూసి ఆగాడు కిట్టూను. అతని చేతిలో లడ్డూల పొట్లాన్ని చూడగానే
శ్రీమతి బేనారాయి ఎదురెళ్ళి అమాంతంగా కావలించుకున్నంత పనిచేసింది. కిట్టు కిట్టు, ఎన్నాళ్ళకి కనిపించావురా అంటూ అతని చేతిలోని లడ్డూల పొట్లాన్ని తీసుకుని తినడం ఆరంభించింది. కూర్చో కిట్టు, ఎలా ఉంది అన్నపూర్ణ అని అడిగాడు. ఆఫీసులో కుర్చీ చూపిస్తూ కెప్టెన్ నానారావు అలాగే ఉంది అన్నాడు కిట్టు. రాధా అని అడిగాడు రాజారావు. ఏమీ మారలేదన్నాడు ముక్తసరిగా. నువ్వేమిటి అదోలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు నానారావు. చేతిలో మందుల పొట్లాలు తీసి అతని టేబుల్ మీద ఉంచాడు కిట్టు. ఇవేమిటి మందుల, ఎవరికి అని అడిగాడు రాజారావు. అడిగాడు నానారావు ఆశ్చర్యంగా. ఇవి నకిలీ మందులు అన్నాడు కిట్టు. నువ్వే తయారు చేస్తున్నావా? అసలే పోలీసులు నీ మీద నిఘా వేసి ఉంచారు. ఆ దొంగతనం కేసు ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు నకిలీ మందులు, వీటన్నిటితోనూ నీ ప్రాణం మీదకి తెచ్చుకునేలా ఉన్నావు అన్నాడు నానారావు సాలోచనగా. అవును బాబు, ఆ దొంగతనం కేసులో నుంచి బయటపడటానికి, పోలీసుల అనుమానంలోంచి తప్పించుకోవడానికి మాకు ఇంతకాలం పట్టింది. దేశంలో ఉన్న ఒక్కగానొక గొప్ప డిటెక్టివ్ ఏజెన్సీ మాది. మమ్మల్నే ఇంత ఇబ్బంది పెట్టేశారు పోలీసులు, ఇక నిన్ను సామాన్యంగా విడిచిపెడతారా అంది శ్రీమతి బీనారాయి అతని మీద జాలిపడుతూ. నా గురించి నాకు బాధ లేదు. ఈ మందులు రాధాకృష్ణ ఫార్మసిటికల్స్లో తయారవుతున్నట్లు ముద్రలున్నాయి అన్నాడు కిట్టు. వింటున్నవాడు అలాగే నోరెళ్ళబెట్టాడు నానారావు. అంటే నీ ఉద్దేశం అన్నాడు అర్థం కాక. ఇప్పుడు అర్జెంటుగా మీరు సాయం చేయాలి నాకు. చెప్పు కిట్టు, నువ్వు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. చెప్పు ఏం చేయమంటావు? చెప్పేందుకేముంది, ఈ మందుల తయారీ గురించి వివరాలు సేకరించాలి. అది చాలా అర్జెంటు, లేకపోతే చాలా ప్రమాదంలో ఇరుక్కుపోవాలి. ముందు ఆ విషయం చూడండి అన్నాడు కిట్టు. ఓఎస్, నువ్వు నిశ్చింతగా ఉండు, ఈ ప్రమాదం నుండి కాపాడే బాధ్యత నాది, ఓకే అన్నాడు నానారావు. కొంత బరువు వదిలినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు కిట్టు. ఇక మరి నేను వస్తా అంటూ లేవబోయాడు. కిట్టు అని వెనక్కి పిలిచాడు నానారావు. ఏం బాబు, నీ జీవితం ఇలా వెళ్ళిపోవలసిందేనా, మేము చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు నానారావు. సమాధానంగా ఒక నిట్టూర్పు విడవడం తప్పితే ఏమీ చెయ్యలేకపోయాడు కిట్టు. అన్నపూర్ణ రహస్యం అంతా టెలిఫోన్లోనే ఉందని అనుమానంగా ఉంది బాబు. నువ్వు కొంచెం కష్టపడితే అది తెలుసుకోవడం అట్టే ఆలస్యం కాదు. ఏమంటావు? నేనే తెలుసుకుందును. ఈలోగా ఇన్స్పెక్టర్ ఎనపెట్టె దొంగతనం పోలీసుల అనుమానం వచ్చిపడింది. కొద్ది రోజులు అన్నపూర్ణ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వెళితే మళ్ళీ అనవసరమైన చిక్కుల్లో పడవలసి ఉంటుంది. నువ్వు ప్రయత్నించు, అసాధ్యమేమీ కాదు అన్నాడు నానారావు కిట్టుని గుమ్మం దగ్గర సాగనంపుతూ. త్వరగా నన్ను నువ్వు ఇంటివాడివైతే చూడాలని ఉంది బాబు అంది శ్రీమతి బీనారాయి ఆఖరి లడ్డు నోట్లో వేసుకుంటూ. అమ్మా మీకే టెలిఫోన్ అంటూ నర్సు రిసీవర్ని అన్నపూర్ణ చేతికి అందించింది. నాకు టెలిఫోనా అని భయం భయంగా అడుగుతున్నది. ఆమె అనుకున్నంతా అయింది. అవతల కోడెనాగు కంఠం కంగుమంది. తన దేవుడిని తన చెవుల్ని తను నమ్మలేకపోయింది అన్నపూర్ణ. నువ్విక్కడ కూడా దాపురించావా అంది కఠినంగా. ఎక్కడికి వెళ్ళినా ఈ కోడెనాగు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు అంటూ గట్టిగా నవ్వాడు అవతల. అన్నపూర్ణాదేవి ఒళ్ళు మండిపోయింది. నువ్వెవరో నాకు తెలుసు, ఇంక నీ దొంగ నాటకాలు కట్టి పెట్టచ్చు. ఇప్పుడు నేను నీకు భయపడవలసిన పని లేదు అంది అన్నపూర్ణ వీరైనంత పౌరుషంగా కంఠాన్ని మార్చుకుని. ఆమెకి ఇప్పుడు ఏదో ధైర్యం వచ్చినట్టయింది. నీ వల్ల నా జీవితం అంతా నాశనమైపోయింది, నా కూతురు జీవితం నాశనమైపోయింది. దేవుడు లాంటి నా భర్త నాకు దూరం అయిపోయాడు. నేను పిచ్చెత్తినట్లు ఈ హాస్పిటల్లో పడి ఏడుస్తున్నాను. ఇక నీ బెదిరింపులకి నేను లొంగదలుచుకోలేదు. నేను ఎవరి కోసమైతే భయపడి నీకు ఇంతకాలము లొంగిపోతూ వచ్చానో ఆయన ఇప్పుడు లేరు. నా రహస్యం తెలిస్తే బాధపడే నా భర్త లేరు. అందుచేత నువ్వు అనవసరంగా శ్రమ తీసుకోకు, ఇంకెప్పుడు ఫోన్ చేయకు అంది ఎంతో ధీమాగా. అవతల నుంచి నవ్వు వినిపించింది వికటంగా. అన్నపూర్ణాదేవి, నీ భర్త లేకపోవచ్చు, నీ కుమార్తె ఇంకా బ్రతికి ఉంది, లోకమంతా జీవించే ఉంది. నీ రహస్యం తెలిసిన తర్వాత ఆ కూతురి జీవితం ఏమైపోతుందో ఆలోచించుకున్నావా అన్నాడు అవతల నుంచి కర్ణకఠోరంగా. వెంటనే సమాధానం చెప్పలేకపోయింది అన్నపూర్ణ. కాసేపు ఆగి అటు ఇటు చూసి నీకు అసలు డబ్బెతికివ్వాలి అంది ఎంతో బాధగా, కంఠం జీరబోతూ. అవతల నవ్వు ఎక్కువైంది. అలా రా దారిలోకి, నాకు డబ్బెందుకివ్వాలని అడుగుతున్నావు కదూ. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కూతురు పెళ్లి తప్పించి పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ రహస్యాలన్నీ లోకానికి తెలియకుండా కడుపులో దాచుకుంటున్నందుకు అన్నాడు జగన్నాథం దుర్మార్గుడా. నిన్ను చిత్రహింస చేసినా పాపం లేదు. నువ్వు నా కళ్ళకి కనిపించిన మరుక్షణం నీ ప్రాణాలు ఉండవు. ఆడదాన్ని, అసహాయని, అబలని అని అనుకుంటున్నావు కాబోలు. నీ పాపం బ్రద్దలయ్యే రోజు వస్తోంది. నీ ప్రాణం తీసి నువ్వు గిజగిజా తన్నుకుంటుంటే చూసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు ఏమైనా చేసుకో,
నీకు పైసా కూడా ఇవ్వను. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఉన్నా ఇవ్వను, అంతే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ఫోన్ పెట్టేయబోయింది. ఫోన్ పెట్టేస్తూ తన రూమ్కున్న అద్దాలలోంచి లీలగా కనిపించిన అతని రూపం ఆమె గుండెలు దడదల్లాడించింది. చూస్తూ చూస్తూనే అతను ఎవరో గట్టిగా నిర్ణయించుకోగలిగింది. అప్పుడే కారులోంచి దిగిన రాజగోపాలరావు కర్ర సాయంతో నర్సు తోడురాగా నెమ్మదిగా నడిచి అటు వెళుతున్నాడు. అతని కళ్ళకి కట్టుకట్టుగే ఉంది. అతడు తప్పకుండా రాజగోపాలరావే, తన భర్తే అనుకుంది అన్నపూర్ణ. చచ్చిపోయిన భర్త తిరిగి ఎలా వచ్చాడా అనే ఊహ ఆమెకు కలగలేదు. తన కళ్ళను తనే నమ్మకుండా ఉండలేకపోయింది. ఆమె మనసు నిండా ఆవరించుకుని ఉన్న దైవం అతను. అతన్ని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలుగుతుంది? వెంటనే పరిగెత్తుకు వెళ్ళి అతని పాదాల దగ్గర వాలిపోవాలనుకుంది. చేతిలో టెలిఫోన్ ఉంది. అప్పటికి వాస్తవం గ్రహించింది. అవతల నుంచి కోడెనాగు వికటాట్టహాసం చివరిని చిల్లులు చేస్తోంది. కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది. హలో హలో అంది ఆతృతగా. ఆమెకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆయన బ్రతికున్నారు. నా రహస్యం నాతోనే చచ్చిపోవాలి. ఆయనకి తెలియడానికి వీల్లేదు. నా రహస్యం ఎవరికి తెలియకూడదు. చెప్పు, ఎంత కావాలి? త్వరగా చెప్పు అంది ఎంతో ఆతృతగా. 50,000 అన్నది అవతల కంఠం. 50,000 అంది ఆశ్చర్యంగా. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అంది మళ్ళీ దీనంగా. అన్నపూర్ణాదేవి గారు, మీరు టెలిఫోన్ చెయ్యలేక మీ తిట్లు భరించుకోలేక నాకు విసుగెత్తిపోతోంది. ఇక మీతో తెగదెప్పులు చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 50,000 కావాలి. రేపు రాత్రి 12 దాకా టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నా కంఠం మీకు వినిపించదు. శాశ్వతంగా మీ వారి నుంచి తప్పుకుంటాను. అండర్స్టాండ్? డబ్బు మీరు ఉంటున్న గదిలోనే బెడ్ కింద ఉంచండి. అది నాకు సురక్షితంగా అందుతుంది అంటూ అవతల టెలిఫోన్ పెట్టేశాడు. అన్నపూర్ణాదేవి మనసు అల్లకల్లోలమైపోయింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలదు? జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటున్నాడు. ఉంటే అలాగే ఇచ్చేసి పీడ విరగడే చేసుకునేది, కానీ ఎలా? ఆలోచిస్తూ కాలయాపన చేయడం ఆమెకి ఇష్టం లేదు. వెంటనే రాజగోపాలరావు గారిని వెతుక్కుంటూ పరిగెత్తింది. ఆమె మాటలు, టెలిఫోన్ సంభాషణ అంతా విన్నాడు కిట్టు. అన్నపూర్ణ వెళ్ళిన దిక్కే ఆమెకు తెలియకుండా అనుసరించాడు. అన్నపూర్ణ అన్ని రూములను వెతుక్కుంటూ ఒక చోట వచ్చాగింది. ఎవరు కావాలమ్మా? మీ గది విడిచిపెట్టి ఇలా ఎందుకు వచ్చారు? పదండి, మీ రూములో దిగపెడతాను అంటూ ఆమె జప్పపుచ్చుకుంది వినయంగా ఒక నర్స్. లేదమ్మా, మామగారు వచ్చారు, నేను చూశాను. చేతిలో కర్ర ఉంది, కళ్ళకు కట్లున్నాయి. మావారే అనుమానం లేదు, నన్ను చూడటానికే అయి ఉంటుంది. ఇప్పుడే ఇటు వచ్చారు. మావారు బతికే ఉన్నారు, చచ్చిపోలేదు. ఇప్పుడు నేను కళ్ళారా చూశాను. మీకు కనిపించలేదా అంది అన్నపూర్ణాదేవి నర్సుతో. అన్నపూర్ణాదేవి మీద విపరీతమైన జాలి పడిపోయింది నర్సు. నాకు కనిపించారమ్మా, ఆయన నాకు కనిపిస్తే మీ రూమ్కే తీసుకొస్తాను. మీరు ఇలా రాకూడదు, డాక్టర్ గారు చూస్తే కోప్పడతారు, రండి వెళదాం అంటూ ఆమెను బలవంతంగా తీసుకు వెళ్ళిపోయింది నర్సు. అన్నపూర్ణాదేవి ససేమీరా వినలేదు. లేదు, మా వారిని చూడాలి, చూస్తే గాని ఇక్కడి నుంచి కదలను. ఎన్నాళ్ళో అయింది చూసి, ఎన్నాళ్ళకో కనిపించారు. నేను ఆయన కలుసుకోవాలి, మాట్లాడాలి అంది పట్టుదలగా. ప్రక్కగా వెళ్తున్న ఒక డాక్టర్తో విషయం చెప్పింది నర్స్. ఆ డాక్టర్ నర్స్కేదో సలహా ఇచ్చి అటుగా వెళ్ళిపోయాడు. నర్సు తిరిగి అన్నపూర్ణ దగ్గరికి వచ్చింది. మీరు ఇలా కూర్చోండమ్మా, బాగా అలసిపోయారు. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తర్వాత మీ వారి దగ్గరికి తీసుకెళ్తాను అంటూ నర్సు అన్నపూర్ణని ఒక బెంచి మీద కూర్చోబెట్టింది, ఇంజెక్షన్ ఇచ్చింది. వెంటనే అన్నపూర్ణకి నిద్ర ముంచుకొచ్చింది. బల్ల మీదే ఉరిగిపోతున్న సమయంలో నర్సు ఆమెకి సాయంగా నిలిచింది. పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఒకరికొకరు మహావేగంగా పోతోంది. అన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుని సిద్ధంగా ఉన్న ఒక ప్రదేశంలో ఆగిపోయింది. ఆ ప్రదేశం అంతా చెట్లు, చేమలతో, కొండలతో కేకారణ్యంలా కనిపిస్తోంది. ఆ చెట్ల తోపులోకి వెళ్ళి కారు మాయమైపోయింది. కాసేపటికి ఆ స్థలాన్ని చేరుకున్న పోలీసులు అంతా వెతికి వేశారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిపోవటం చాటుగా ఉండి గమనించిన కారు ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయింది. బయట నుంచి చూస్తే ఆ కొండకి ఒక గుహద్వారం ఉన్నట్టు తెలియదు. అంతా మాయాజాలంగా ఏర్పాటు చేశారు. కొండగుహలో అధునాతనమైన నివాసానికి పరికి వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడున్న ప్రతి వస్తువు ఖరీదైనది. అలంకరణ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దీపాల వెలుగులో వింత కాంతులు ఎడుతూ చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది. కాన్ఫరెన్స్ హాల్లా ఉన్న గదిలో నాగరాజు ఒంటరిగా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అందాలు వలకపోసే ఒక సుందరాంగి అర్ధనగ్నంగా పక్కనే కూర్చుని ఉంది. ఆమె మత్తు పదార్థాన్ని గ్లాసులో వంపుతోంది. గ్లాస్ అందుకుంటూ రెండో చేత్తో ఆమెని అందుకున్నాడు నాగరాజు. సరిగ్గా అదే సమయానికి ఒకరు హడావుడిగా లోపలికి ప్రవేశించారు. బ్రూట్, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు నాగరాజు లేచి నిలబడుతూ. చాలా అర్జెంటు బాస్, పోలీసులు మన కారుని వెంబడించారు అన్నాడు వాడు భయంగా. సామానంతా ఏమైంది అన్నాడు గాభరాగా నాగరాజు. అంతా సురక్షితంగానే ఉంది బాస్,
వాళ్ళని తప్పించుకునే బయటపడ్డాం. కానీ కానీ మన స్థావరం వాళ్ళు కనిపెట్టేశారేమోనని అనుమానంగా ఉంది అన్నాడు వాడు. ఫెడీమని వాడి లెంపకాయ వేశాడు నాగరాజు. మీరెందుకు పనికిరారు దద్దమ్మలు అంటూ మరొక రూమ్లోకి వచ్చాడు. అక్కడ వైర్లెస్ ఉంది. ఎవరికో కనెక్ట్ చేశాడు. హలో, ఎస్ బాస్ అన్నాడు అవతల కంఠాన్ని గుర్తుపట్టి. స్టాక్ రెడీగా ఉంది, పట్టుకెళ్ళండి. ఈ రాత్రికే వచ్చి పట్టుకెళ్ళాలి, తర్వాత మా బాధ్యత ఉండదు. డబ్బు రెడీగా ఉంది కదా? ఉంది బాస్, ఈ రాత్రికే అన్ని ఏర్పాట్లు చేసేస్తాము. ఓకే బాస్ అంటూ అవతల డిస్కనెక్ట్ చేశాడు. తర్వాత నాగరాజు ఒక క్షణం ఆలోచించాడు. గోవింద్ అని పిలిచాడు. మరుక్షణంలో ఒక ఏనుగులాంటి ఆకారం అక్కడ ప్రత్యక్షమైంది. దగాభాయ్ గోల్మాల్ చెంద అనుకున్న ప్రకారం ఈ రాత్రికి స్టాక్ పట్టుకోవడానికి వస్తున్నాడు. ఆ ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి చూడు. తర్వాత ఇంకా స్టాక్ ఏమైనా మిగిలితే ఇక్కడ ఉంచొద్దు. పోలీసులు మన నివాసాన్ని పసిగట్టినట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏ క్షణాన్నైనా మన మీద దాడి జరపవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఏమీ దొరకకూడదు. రేపు ఉదయానికల్లా అంతా జాగ్రత్త చేసేయాలి. అండర్స్టాండ్ అన్నాడు అధికార దర్పంతో. ఎస్ బాస్ అన్నాడు గోవింద్ వినయ విధేయులతో. నువ్వు వెళ్ళి సోఫియాని ఇక్కడికి పంపించు. ఈ రాత్రి కానితో ఓ ముఖ్యమైన పని ఉంది అన్నాడు నాగరాజు. అలాగే బాస్ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు గోవింద్. తల్లి చూడటానికి వెళ్ళింది రాధ. ఆ రోజు తల్లి ముఖం కళకళలాడుతూ కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెలో అంత ఉత్సాహాన్ని చూడగలిగింది రాధ. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది అన్నపూర్ణాదేవి నుసిట పెట్టుకున్న ఎర్రని కుంకుమ. చూస్తూనే అమ్మా అని అక్కడే ఆగిపోయింది రాధ. కూతురు నమాంతం కావలించుకుంది అన్నపూర్ణాదేవి. మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా, మీ నాన్న బ్రతికే ఉన్నారు, నేను చూశాను, నాకు కనిపించారు అంది ఎంతో ఉద్వేగంతో. తల్లి మాటలను నమ్మలేకపోయింది రాధ. అమ్మకి నిజంగా పిచ్చెక్కింది అనుకుంది. డాక్టర్ గారు అమ్మకి పిచ్చి లేదని తేల్చారు, కానీ ఆయన స్వయంగా పరీక్షిస్తే తప్ప ఈ నిజ బయటపడదు. లేకపోతే ఎప్పుడో కారు ప్రమాదంలో మరణించిన తండ్రి బతికి రావడం ఏమిటి? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? కూతురు నమాంతం కావలించుకుంది అన్నపూర్ణాదేవి. మీ నాన్న బతికే ఉన్నారమ్మా, మీ నాన్న బతికే ఉన్నారు, నేను చూశాను, నాకు కనిపించారు అంది ఎంతో ఉద్వేగంతో. తల్లి మాటలు నమ్మలేకపోయింది రాధ. అమ్మకి నిజంగా పిచ్చెత్తింది అనుకుంది. డాక్టర్ గారు అమ్మకి పిచ్చి లేదని తేల్చారు, కానీ ఆయన స్వయంగా పరీక్షిస్తే తప్పకుండా నిజం బయటపడి ఉండేది. లేకపోతే ఎప్పుడో కారు ప్రమాదంలో మరణించిన తండ్రి బతికి రావడం ఏమిటి? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? ఏమ్మా, నా మాట విన విశ్వాసం కుదరటం లేదా? నిజం అమ్మా, మీ తండ్రి బ్రతికే ఉన్నారు, నేను నా కళ్ళారా చూశాను. ఆయన కొట్లో బాగున్నట్టు లేదు, కళ్ళకి కట్లు కట్టి ఉన్నాయి, చేతిలో కర్ర ఉంది. ఆయనకి నర్సు సాయంగా ఉండి అటు నడిపించుకోవటం చూశాను, నేనంతా స్వయంగా చూశాను. సమయానికి ఆ రాక్షసుడు ఫోన్ రాకపోతే ఆయన పాదాల మీద పడి ఉండేదాన్ని అంటూ రొప్పుతో అంది అన్నపూర్ణ. తల్లి పరిస్థితికి రాధ జాలిపడింది. నువ్వు కూర్చో, కూర్చుని మాట్లాడు, ఈ మంచినీళ్ళు తాగు అంటూ గ్లాసు నింపి అందించింది. మంచినీళ్ళు తాగుతూ ఉండగా ఆమెనే దీక్షగా చూసింది. పిచ్చి లక్షణాలు ఎక్కడా ఉన్నట్టు లేదు. నువ్వు చూసింది నాన్నగారినేనా? నువ్వు సరిగ్గా చూసావా? పొరపడ్డావేమో అంది సాలోచనగా రాధ. మీ నాన్నగారేనమ్మా, ఏం అనుమానం లేదు, ఆయనతో ఇన్నేళ్ళుగా కాపురం చేస్తున్నాను, నేను గుర్తుపట్టలేకపోతానా అంది అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకుంటూ. మరి నువ్వు ఆయనతో ఎందుకు మాట్లాడలేకపోయావు అంది రాధ. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది అన్నపూర్ణ. మాట్లాడదామనే వెళ్ళానమ్మా, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ హాస్పిటల్లో గదులన్నీ వెతికాను, ఆయన ఎక్కడా కనిపించలేదు. అలా వెతుకుతుంటే నర్స్ నాకు మత్తి ఇంజెక్షన్ ఇచ్చింది, తర్వాత నాకేం తెలియలేదు. మీ నాన్నగారు నువ్వు చూడమ్మా, ఎక్కడున్నారో చూడు, ఆయన కళ్ళకి ఏమైందో ఏమిటో వెంటనే ఇక్కడికి తీసుకురా. ఈ హాస్పిటల్లో డాక్టర్లు అంతా దేవుళ్ళలా కనిపిస్తున్నారు నా కంటికి. ఈ హాస్పిటల్కి రాబట్టే కదా నా దేవుడు నాకు కనిపించాడు. ఈ హాస్పిటల్ ఎవరితో కానీ, ఆయన మానవుడు కాదు తల్లి, నా పాలిట దేవుడు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకురా, వెంటనే తీసుకురా అంటూ రాదని ఊరికే తొందర పెట్టేసింది అన్నపూర్ణ. వెళ్తాను కానీ నాన్నగారే కనుక బ్రతికి ఉంటే ఆ విషయం మనకి ఎందుకు తెలియపరచరు? మనం ఆయనకి ఏం అపకారం చేశామని రహస్యంగా ఉన్నారు అంది రాధ ఆలోచిస్తూ. నీకు తెలియదమ్మా, ఆయనకి నేను చాలా అపకారం చేశాను, నీ జీవితం బుగ్గుబాలు చేశాను, ఇదొక్కటే చాలు. నా ముఖం చూడలేక ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. నువ్వు వెళ్ళమ్మా, ఆయన తీసుకురా, క్షమించమని ఆయన కాళ్ళ మీద పడతాను, ఆయన కాళ్ళ దగ్గర నా తల పగలు కొట్టుకుని చస్తాను అంది చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ. నువ్వు ఊరుకోమ్మా, నువ్వు చెప్పిందే నిజమైతే నాన్నగారిని తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వు శాంతంగా ఉండు అంటూ వెళ్ళిపోతున్న కూతుర్ని, రాధ నాకు ఈ పిచ్చి పోవాలంటే, శాశ్వతంగా మనశ్శాంతి లభించాలంటే ఈ హాస్పిటల్లో ఉండటం వలన
మందులు మింగటం వలన ఏం ప్రయోజనం లేదమ్మా. ఉన్నది ఒక్కటే మార్గం. ఏమిటది? నాకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి. డబ్బా? నీకా? ఎందుకు? పనుంది. ఏం పని? తర్వాత చెప్తాను. ఎలాగైనా సరే నువ్వు తెచ్చిపెట్టాలి. ఎంత కావాలేమిటి? 50,000. 50,000? నీకు అకస్మాత్తుగా కావాల్సి వచ్చిందా అంటూ నోరెళ్ళబెట్టింది రాధ. అవునమ్మా, 50,000 కావాలి అందన్న పూర్ణ. ఇక రాధకి తల్లితో ఏం మాట్లాడాలనిపించలేదు. ఇంతవరకు తండ్రి బ్రతుకున్నాడనంది, ఇప్పుడు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలంటోంది. ఇవన్నీ పిచ్చి చేస్తలే అనుకుంది. కానీ ఆ విషయం ఆమె ఎదురుగా బయటపడకుండా, సరే చూస్తాలే, నువ్వు పడుకో, విశ్రాంతి తీసుకో అని దుప్పటి కప్పి అక్కడి నుంచి బయలుదేరింది రాధ. రాధ మనసులో ఇప్పుడు సంక్షోభం చెలరేగింది. తల్లి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. మాటలు చూస్తే పిచ్చి మాటలు. ఆమెను చూస్తుంటే జాలి. ఏం చేయాలో తోచడం లేదు. హాస్పిటల్లో మంచం మీద ఉన్నదానికి అంత అత్యవసరంగా 50,000 రూపాయలు ఎందుకు కావాల్సి వచ్చిందో ఆమెకి బోధపడలేదు. ఆలోచించుకుంటూ జగన్నాథం గారి గదివైపు నడక సాగించింది. ఏమ్మా రాధ, రా అమ్మా, అమ్మ దగ్గర నుంచా, ఎలా ఉంది అని అడిగారు జగన్నాథం గారు. మీరు చెప్పాల్సింది నన్ను అడుగుతున్నారా డాక్టర్ గారు అంది నిష్ఠూరంగా. అదేమిటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగాడు జగన్నాథం. లేకపోతే ఏమిటి చెప్పండి. మా అమ్మని తీసుకొచ్చారు, ఈ హాస్పిటల్లో పడేశారు. మీరు దేశంలోకెల్లా పెద్ద పేరు మోసిన డాక్టర్. మీరు అమ్మని ఎప్పుడన్నా పరీక్షించారా? నేను పరీక్షించకపోతేనే నాకంటే గొప్ప డాక్టర్లు చూపించాను. అందరూ ఇచ్చిన రిపోర్ట్లు నేను పరిశీలించాను. మీ అమ్మగారికి పిచ్చికిచ్చి ఏమీ లేదు, కొంచెం మానసికమైన టెన్షన్ అంతే అన్నాడు జగన్నాథం తేలిగ్గా కొట్టిపారిస్తూ. ఎవరెవరో చెప్పిన దాన్ని బట్టి మీరు మా అమ్మగారి జబ్బును నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడండి. మా అమ్మ బొట్టు కాటుక పెట్టుకుని ముత్తైదువులా తయారైంది. మా నాన్నగారు పోయి చాలా రోజులైంది. ఆ విషయం అమ్మకే నాకు బాగా తెలుసు. ఇప్పుడు మా తండ్రి బతికి ఉన్నారంటున్నది, తాను చూశానంటున్నది. ఇవన్నీ మంచి మనసుకు ఉండే లక్షణాలంటారా? రాధ చెప్తున్న విషయాలు ఇంతకుముందే ఒక నర్సు ద్వారా తెలుసుకున్నాడు జగన్నాథం. దాని గురించి ఆలోచిస్తున్నారు కూడా. అదేమిటమ్మా, ఈ విషయం నాకు తెలియనే తెలియదే. ఉండు, డాక్టర్ రమేష్ గారికి ఫోన్ చేస్తాను అని వెంటనే ఫోన్ అందుకున్నాడు జగన్నాథం. వద్దు, ఆ టెలిఫోన్ పెట్టేయండి డాక్టర్. రమేష్ గారు అవసరం లేదు, ఎవరూ అక్కర్లేదు. మీరు ఇక్కడ ఉండగా ఇంకో డాక్టర్తో పనిలేదు, మీరు స్వయంగా వచ్చి చూడండి అంది రాధ బింకంగా. నేనా? నేను అంటూ నవ్వేశారు జగన్నాథం. ఏ, మీరు రాకూడదా? మా అమ్మని చూడకూడదా అంది అదే స్వరంతో రాధ. అది కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే అంటూ ఏదో చెప్పబోయాడు. మీరు నాకేమీ చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. మా అమ్మ మీద మీకు ఏదో కక్ష ఉంది, ఆ కక్ష ఇలా తీర్చుకుంటున్నారు. మా అమ్మకి పిచ్చిరేయం కావడం మీకు ఇష్టం లేదు, అవును కదూ అంది రాధ నిష్ఠూరంగా. నువ్వు నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా, నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. మీ అమ్మగారు మీద నాకెందుకు ద్వేషం ఉండాలి? ఉంటే ఇంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిచి చూపిస్తానా? నువ్వే నా మీద నింద వేస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉంది అంటూ బాధపడ్డారు జగన్నాథం. ఇంతకాలం మీరేం చేసినా చూస్తూ ఊరుకున్నాను. రాను రాను మా అమ్మ పిచ్చి ముదిరిపోతోంది. మీరు ఇలాగే ఉపేక్షించి మా అమ్మని చంపేస్తారు. తండ్రిని ఇప్పుడిప్పుడే మర్చిపోగలుగుతున్నాను. నాకు తల్లిని కూడా లేకుండా చేసేస్తారా మీరు అంటూ ఏడ్చేసింది రాధ. రాధ, నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేనమ్మా, నేను భరించుకోలేను. ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మీ అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుతాను, నా మాట నమ్ము. అలా నమ్మారు కనుకనే ఇంతకాలము నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇవాళ మా తండ్రి బ్రతుకున్నాడంటోంది, పొట్టు పెట్టుకుంటోంది, గాజులు తొడుక్కుంటోంది, అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలంటోంది. ఏం చేసుకోవడానికి? నెత్తినేసి కొట్టుకోవడానికా? ఇవన్నీ పిచ్చి లక్షణాలు కావా? చెప్పండి డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను, మా అమ్మను బ్రతికించండి. ఆ పిచ్చి ఆమె ప్రాణాలను పలితీసుకునేటట్టు చేయకండి ప్లీజ్ అంటూ జగన్నాథం గారు చేతులు పట్టుకుంది రాధ. కరిగిపోయారు జగన్నాథం. అలా కుమిలిపోతున్న రాధని ఎలా ఊరడించాలో అర్థం కాలేదు. అన్నపూర్ణకి కనిపిస్తే ఆమెకి మరింత ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో ఏం చేసినా చేయొచ్చునని, ఆమెకు తను కనిపించడం ప్రమాదమని రాధకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. సరిగ్గా అదే సమయంలో కృష్ణ వచ్చాడు. కృష్ణ రాగానే రాధ కళ్ళు తుడుచుకుంది. జగన్నాథం వీలైనంత గంభీరంగా ఉండటానికి ప్రయత్నించాడు. హలో రాధ, డాక్టర్ గారేంటి మంచి టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం రాధ, మన సినిమా ప్రోగ్రాం మర్చిపోయావేమిటి అన్నాడు కృష్ణ వచ్చి రాగానే. నేను రావడం లేదు కృష్ణ, ఇంకోసారి వెళ్దాంలే అంది రాధ. అదేమిటి, టిక్కెట్లు రిజర్వ్ చేశాను, ఇంత ఆశపడి వస్తే అంటూ నిరుత్సాహం ప్రదర్శించాడు కృష్ణ. వాళ్ళమ్మగారికి ఇవాళ బాగున్నట్లేదు కృష్ణ. అంతే, అంతకంటే ఏం లేదు అంటూ జగన్నాథం రాధను చూసి, నువ్వు కృష్ణతో వెళ్ళమ్మా, మీ అమ్మగారి సంగతి నేను చూస్తాను. నీకు మనసు బాగాలేదు, కృష్ణతో అలా షికారు తిరిగి వస్తే మనసు కుదురు పడుతుంది. మీ అమ్మగారి గురించి నువ్వేం పెంబేలు పడకు, వెళ్ళు అన్నది అన్నారు సంజీవ పర్వతం లాంటి డాక్టర్ గారిని దగ్గర పెట్టుకుని. మీ అమ్మగారి ఆరోగ్యం కోసం ఆందోళన పట్టమా, నాన్సెన్స్. ఆ విషయం ఆయన కుదిలే, నువ్వు పద 2 నిమిషాలు రెడీ అయిపోవాలి అన్నాడు రాధను లేవదీసి భుజం తడుతూ కృష్ణ.
జగన్నాథం గారి చూపులో అర్థాన్ని గ్రహించిన రాధ ధైర్యంగా లేచి వెళ్ళింది. రాధ అటు వెళ్ళగానే కృష్ణ అడిగాడు, ఏమంకులు ఎలా ఉందేమిటి అన్నాడు. అతని కంఠంలో కొంచెం ఆందోళన తొంగి చూసింది. చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది కృష్ణ, నేను ఆమెను స్వయంగా పరీక్ష చేస్తేనే మంచిదనిపిస్తోంది అన్నారు జగన్నాథం ఎక్కడో ఆలోచిస్తూ. మీరా స్వయంగా పరీక్షించడమా? ఆ రోజు సంఘటన మర్చిపోయారా? చాలా ప్రమాదం. వద్దొద్దు, మీ ట్రీట్మెంట్ ఇలాగే కంటిన్యూ చేయండి, అంతగా అవసరమైతే చూద్దాం. అయినా మీ ఇద్దరి మధ్య ఇంత కక్ష ఎలా ఏర్పడింది? ఆమె గారంటే మీరు ప్రాణాలు ఇస్తారు. ఆమె మీ మీద కత్తి కట్టింది. ఆమె పిచ్చికి ఈ రహస్యానికి ఏదో సంబంధం ఉందనే నాకు అనిపిస్తోంది. ఈ రహస్యం విడిపోగానే ఆమె పిచ్చి కూడా వదులుతుంది. ఏమంటారు అంకుల్ అన్నాడు ఓరగా చూస్తూ కృష్ణ. అతను చాలా సరదాగానే అన్నాడు, కానీ ఆ మాటలు జగన్నాథానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. కృష్ణ, నీ మాటలు నీకు తెలియకుండా నన్ను ఎంత హింసిస్తున్నాయో నీకు తెలియదు. దయవుంచి ఆ ప్రస్తావన తీసుకురాకు అన్నాడు జగన్నాథం ఇంకేమీ చెప్పలేక. ఆ మాటలకి కృష్ణ ఆయన యగాదిగా చూసి క్షమించండి అంటూ నెట్టూర్చాడు. అంతలోనే రాధ డ్రెస్ మార్చుకుని టాయిలెట్ అయి వచ్చింది. నేను రెడీ అంది. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు కృష్ణ. అది అలా ఉండాలి అంటూ అభినందించాడు. వస్తాం అంకుల్ అంటూ జగన్నాథంతో చెప్పి రాధ చెయ్యి పుట్టుకున్నాడు. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోతుంటే జగన్నాథం గారి కళ్ళు ఆనందంగా విప్పారే. వాళ్ళలా కనుచూపు మీద దాటిపోయే వరకు చూస్తూ నిలబడ్డారు. నకిలీ మందుల వ్యవహారం అంతా ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి అప్పగించాను బాస్, వాళ్ళు దాని గురించి సమాచారం అంతా సేకరిస్తారు, తర్వాత పోలీసులకు చెబుదాం అన్నాడు కిట్టు. అప్పటిదాకా ఈ మందుల వల్ల ఈ ప్రాణహాని తప్పదన్నమాట. ఈ పేపర్ చూసావా? మద్రాసులో 300 మంది చచ్చిపోయారు, హైదరాబాదులో 150 మంది, ఇప్పుడిప్పుడే ఉత్తరప్రదేశ్లో కూడా మరణాలు సంభవిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మనం వెంటనే ఈ నకిలీ మందుల వ్యవహారం తేల్చి పారేయాలి అన్నాడు రాజు. ఇదంతా మనకెందుకు బాస్? పోలీసులున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు మనం అంటూ ఏదో చెప్పబోయాడు కిట్టు. షటప్, అధిక ప్రసంగం కట్టిపెట్టు, అప్పుడే నాకు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టకు, చెప్పిన పని చేయి అన్నాడు సాధికారంగా రాజు. అలాగే బాస్, ఆజ్ఞాపించండి, చిటికలో చేస్తాను అన్నాడు కిట్టు నవ్వుతూ. గుడ్ బాయ్, అలా ఉండాలి కుర్రాడంటే అన్నాడు రాజు అతన్ని అభినందిస్తున్నట్టుగా. బాస్, మన శరణాలయంలో అనాథ పిల్లలు ఎక్కువైపోతున్నారు బాస్, వాళ్ళు పెరిగే కొద్దీ మనకి ఖర్చు ఎక్కువవుతోంది, దీనికి మనం ఏదైనా చెయ్యాలి అన్నాడు కిట్టు. ఇప్పుడే చెప్పాను అధిక ప్రసంగం చెయ్యొద్దని, అయినా నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంది కనుక ఆ ఏర్పాట్లు సత్వరం చేయాలి. మన దగ్గర ఆ డబ్బెంతుంది? చాలా తక్కువగా ఉంది బాస్, మళ్ళీ వేటకు వెళ్ళాలి అన్నాడు కిట్టు. వెంటనే ఫోన్ అందుకున్నాడు రాజు. హలో, నేను చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్త. సరిగ్గా రాత్రి 12 గంటలకి అంటూ ఫోన్ పెట్టేసి పకపక నవ్వటం ప్రారంభించాడు రాజు. ఏమిటి బాస్, ఏమిటది అడిగాడు కిట్టు. కిట్టు, ఈ రాత్రికి మనకి 50,000 రాబోతున్నాయి అన్నాడు రాజు ఆనందంగా. 50,000 అన్నాడు కిట్టు. అవును, నువ్విచ్చిన పెద్ద మొత్తం తర్వాత ఇదే పెద్ద మొత్తం, ఈ డబ్బు నువ్వే వెళ్ళి పట్టుకురావాలన్నాడు రాజు. ఓకే బాస్ అన్నాడు కిట్టు. పాపం ఆవిడ కదలలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది, నువ్వు ఆ హాస్పిటల్కి వెళ్ళి పట్టుకురావాలన్నాడు రాజు అంటూ ఒక కాగితం మీద ఏదో రాసి ఆ కాగితం అతనికి ఇచ్చాడు. ఇదిలో వివరాలన్నీ ఉన్నాయి, సరిగ్గా ఆ టైంకు వెళ్ళి పట్టుకురా. కాగితం తీసుకుని ఓకే బాస్ అన్నాడు కిట్టు. సరే, నువ్వు ఆ కార్యక్రమంలో ఉండు, నేను కూడా మరో చోటకి వేటకి బయలుదేరతాను అంటూ లేచి వెళ్ళి కారులో కూర్చున్నాడు రాజు. కిట్టు కారును గంటగా కారు స్టార్ట్ అయ్యి తుర్రుమని పరిగెత్తింది. రాజు కారు సరాసరి వచ్చి ఇంటి ముందు ఆగింది. కారు శబ్దం విని కృష్ణేమో అనుకుని రాధ పరిగెత్తుకొచ్చింది. రాజును చూసి ఆమె ఉత్సాహమంతా చల్లారిపోయింది. రాధ, ఇంట్లో నాన్నగారున్నారా అని అడిగాడు వచ్చి రాగానే రాజు. ఉన్నారు అంది రాధ. ఎక్కడున్నారు? కోపంగా ఉన్నారా? ఎలా ఉన్నారు అంటూనే ఆ వైపు వెళ్ళాడు రాజు భయంగా. అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు జగన్నాథం. రాజు లోపలికి అడుగు పెట్టగానే రాస్కెల్ అంటూ అతని చెంపలు వాయించాడు. వెధవా, ఇంతకాలము ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు నీ అసలు కుట్టు బయటపడింది. ఎప్పుడో అప్పుడు ఇంత పని చేస్తావని నాకు తెలుసు. ఛీ, నిన్ను చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. పో అవతలికి, మళ్ళీ నీ ముఖం చూపించకు. తల్లి లేనివాడివని ఎంతో గారాభంగా ఏ కష్టమూ కలగకుండా పెంచాను, పెంచినందుకు అనుభవిస్తున్నాను చిచ్చి అంటూ చేదరించుకున్నాడు జగన్నాథం. అంతలోనే రాధ అక్కడికి పరిగెత్తుకొచ్చింది. ఏమయ్యింది అంటూ అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఆ నీచుడు చివరికి ఎంతకు తెగించాడో చూడమ్మా, ప్రాణంలా దాచుకునే నా డైరీలు తీసి ఎలా చిందరవంతర చేశాడో చూడు. అవి డైరీలు కావమ్మా, నా ప్రాణాలు. ఆ డైరీలు చదివి నా ప్రాణాలు లాగి పారేశాడు. అలా చూడు, ఆ ఇనప్పెట్టు చూడు, అందులో ఒక నగ ఉందేమో చూడు. అన్నీ పట్టుకుపోయాడు. అవన్నీ తరతరాలుగా ఈ కుటుంబంతో పాటు మనుషులతో పాటు స్థిరాస్తిగా ఉంటున్న నగలమ్మా,
అన్నీ మాయమైపోయాయి చూడు. వీడిని ఇలా కాదు అంటూ ఆవేశంతో బీరువా దగ్గరికి వెళ్ళి రివాల్వర్ తీసుకున్నాడు. పో, ఇంట్లో నుంచి వెళ్ళిపో. మళ్ళీ కాలు పెట్టావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. ఒక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు అంటూ గట్టిగా హుంకరించాడు జగన్నాథం. రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, మీరు నన్ను చంపేయాలనుకుంటే చంపేయండి, అంతేగాని ఇంట్లో ఉండొద్దని శాసించకండి. ఈ ఇల్లు నాకు దేవాలయం. ఆ దేవాలయంలో నా దేవుడు మీరు. నా దేవుడిని చూడకుండా ఉండలేను. నన్ను చంపాలనుంటే చంపేయండి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు రాజు. మీరు కొంచెం ఆలోచించండి, అన్నయ్యను మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. అన్నయ్య ఇదంతా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అంది రాధ. నీకు తెలియదమ్మా, వీడు ఎలాంటి దుర్మార్గుడో నీకు తెలియదు. ఎలాంటి ఘోరాలు చేయగలడో, ఎంతెంతటి పాపకార్యాలు చేయగలడో నాకు తెలుసు అన్నారు జగన్నాథం. రాజు ఇప్పుడే బయట నుంచి వచ్చాడు. డైరీలు తిరగేయటం, ఇనపెట్టెలో నగలు ఎత్తుకుపోవడం, ఇదంతా ఎలా చేసి ఉంటాడు అనుకుంది రాధ. ఏమన్నయ్యా మాట్లాడవే, నువ్విప్పుడే నాకు బయట నుంచి రావటం చూశాను నేను. ఆ విషయం నాన్నగారితో చెప్పు. నువ్వు దొంగతనం చేయలేదని చెప్పు అంది రాధ. ఎలా చెప్పమంటావమ్మా, ఇప్పుడు నాన్నగారు నేనేం చెప్పినా నమ్మరు, నిజం నిలకడ మీద తేలుతుంది అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు రాజుబాబు. ఎలా చెబుతాడు, ఏ ముఖం పెట్టుకుని చెప్తాడు? చేసిన పాపం చిన్నదైతే చెప్పగలడు. కన్న తండ్రి ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నాకు వాడసలు పుట్టలేదనే అనుకుంటాను. మిగిలిన వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను. పొమ్మను, ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళి పొమ్మను. మరొక క్షణం ఆలస్యమైతే నేనేం చేస్తానో నాకే తెలియదు. దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, అత్యాచారాలు చేసినా, విలన్గా వెధవేషాలు వేసినా ఇంతవరకు ఊరుకున్నాను. చూస్తూ సహించి ఊరుకున్నాను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కానీ, లేకపోతే ఈ పాటికి పోలీసులను పిలిచి వీడు చేసిన దుర్మార్గాలకి కఠినంగా శిక్షించేవాణ్ణి అంటూ ఆయన అదే ఆవేశంతో లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు చేసిన దానికి పశ్చాత్తాపం కంటే తండ్రి మనసు కష్టపెట్టినందుకు రాజు ఎక్కువగా బాధపడుతున్నాడు అనుకుంది అంతా చూస్తున్న రాధ. రాజు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోవడం చూసి, వెళ్ళిపోతున్నావా అన్నయ్యా అంది రాధ కంపించిన కంఠంతో. రాజు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారు ఈసారి వెంటనే స్టార్ట్ అయింది విచిత్రంగా. వెళ్ళిపోతున్న రాజుని అలాగే చూస్తూ నిలబడి కళ్ళు తుడుచుకుంది రాధ. జగన్నాథం రాజగోపాలరావు గురించి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. అతని కళ్ళు బాగు చేయించడం కోసం కంటికి సంబంధించిన ఒక పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించాడు. అతని కోసం జగన్నాథం కన్సల్ట్ చేయని డాక్టర్ లేడు. రాజగోపాలరావుని అప్పుడప్పుడు తన నర్సింగ్ హోంకి రప్పించి తను కూడా శ్రద్ధాశక్తులతో పరీక్షిస్తున్నాడు. తను చేయగలిగినదంతా చేస్తున్నాడు. అతని కోసం నర్సింగ్ హోంలో ఒక రూమ్ కేటాయించాడు. రాజగోపాలరావుని పిలిపించినప్పుడు అక్కడే ఉంటాడు. డాక్టర్లు వచ్చి చూసి వెళతారు. తర్వాత మళ్ళీ బొంబాయి పంపించి వేస్తూ ఉంటాడు. అతని ఆరణా పాలనా చూడటానికి ప్రత్యేకంగా ఒక నర్సుని వినియోగించాడు. ఆ రోజు ఫారిన్ నుంచి ఒక పెద్ద డాక్టర్ వస్తున్నాడు. అతను సరాసరి జగన్నాథం గారి నర్సింగ్ హోమ్కి వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు. అందుచేత రాజగోపాలరావుని రప్పించారు. రాజగోపాలరావుని పరీక్షించి పెదవి విరిచాడు ఆ పెద్ద డాక్టర్. కళ్ళకి బలమైన దెబ్బలు తగిలాయి. వాటిని తీసివేసి వేరే కనుగుట్లు పెట్టడం తప్పితే ఇంకా వేరే మార్గం లేదన్నాడు. ఇంతకాలం ట్రీట్మెంటు, పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. జగన్నాథం చాలా బాధపడ్డాడు. ఐ బ్యాంక్ని కాంటాక్ట్ చేస్తాను, అప్రూవల్ వచ్చిన తర్వాత ఏ విషయమూ తెలియపరుస్తాను అన్నాడు జగన్నాథం ఆ డాక్టర్ని సాగనంపుతూ. డాక్టర్లు ఇద్దరూ అటు వెళ్ళగానే నర్సు రాజగోపాలరావుని రూమ్ బయటికి తీసుకొచ్చింది. వీల్ చైర్లో వెళ్తున్న రాజగోపాలరావుని దూరం నుంచే చూసింది అన్నపూర్ణాదేవి. నర్సు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తికెళ్ళి వీల్ చైర్ మీద పడిపోయింది. ఏవండి అంటూ ఆమె ఏడ్చేస్తోంది. నేనండి అన్నపూర్ణని, మీ అన్నపూర్ణని అంటూ ఆయన కాళ్ళు పట్టుకుంది. ఈ ఆకస్మిక సంఘటనకి కదిలిపోయారు రాజగోపాలరావు. అన్నపూర్ణ ఇక్కడ ఎందుకు ఉందో, తనని ఎలా పసిగట్టిందో అర్థం కాలేదు. కొంపతీసి డాక్టర్ తన గురించి తెలుసుకుని ఇంటికి కబురు పెట్టలేదు కదా అనుకున్నాడు. ఈ డాక్టర్ ఎవరో సామాన్యుడు కాదు, తన గురించి బాగా తెలిసి ఉండాలి. చెప్పడం లేదు కానీ అతనికి తనకి సంబంధం ఉండే ఉంటుంది. లేకపోతే ముక్కు ముఖము తెలియని తనని ఇంత రాజమర్యాదలతో హాస్పిటల్లో ఉంచి ఇంత ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాడా అని ఆ డాక్టర్ గురించి ఆరా తీయాలనుకున్న అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు ఈ హఠాత్ సంఘటనకి కూడా ఆ డాక్టరే కారణమై ఉంటాడనుకుంటున్నాడు. క్షణంలో అతను మనసు మార్చుకున్నాడు. లేనివాడు లేనట్టుగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎవరమ్మా నువ్వు, నీకెవరు కావాలి అని సాధ్యమైనంత తాపీగా అడిగాడు. కానీ ఆ మాటలు అతని వైఖరి అన్నపూర్ణ లక్ష్య పెట్టినట్టు లేదు. నేను క్షమించరాని తప్పే చేశాను,
నా తప్పుకి ఇంత కఠినమైన దండన ఉంటుందని అనుకుంటే ఆ రోజునే చచ్చిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తూ ఇలా ఏమి ఎరగనట్టు మాట్లాడుతుంటే సహిస్తూ బ్రతికి ఉండాల్సిన కర్మ పట్టి ఉండేది కాదు అంటూ ఏడుస్తూ అతని పాదాలని కన్నీళ్లతో అభిషేకం చేయసాగింది. సరిగ్గా అదే సమయంలో తల్లిని చూడటానికి వచ్చిన రాధకి ఈ దృశ్యం కంటపడింది. దూరం నుంచి ఏమిటో అనుకుంది. పరిగెత్తుకొచ్చి తండ్రిని చూసింది. చూసి బావురు మంది నాన్నా అంటూ ఈసారి రాజగోపాలరావు తప్పించుకోలేకపోయాడు. రాధకంఠాన్ని గుర్తుపట్టగానే ఆయనలో ఇంతకాలము దాగి ఉన్న వాత్సల్యం కట్టలు తెచ్చుకుని ప్రవహించింది. అమ్మా రాధ అంటూ చేతులతో తడిమి ఆమెను కౌగలించుకున్నాడు. తండ్రి అంధుడైపోయినందుకు రాధ విచారానికి అంతులేదు. ఈ సంఘటన హాస్పిటల్లో పరివారాన్నంతటినీ కలిచివేసింది. అంతా విచిత్రంగా చూస్తున్నారు. డాక్టర్ జగన్నాథం గారు ఫారిన్ డాక్టర్కి వీడుకోలు చెప్పి అప్పుడే హాస్పిటల్లో అడుగుపెట్టారు. ఒక నర్సు ద్వారా విషయం తెలుసుకున్నారు. దూరం నుంచి ఆ దృశ్యాన్ని కనిపెట్టారు. చూడగానే ఆయనలో తీవ్రమైన సంక్షోభం కలిగింది. రాధ కుటుంబానికి రాజగోపాలరావు గారికి కల సంబంధం లీలగా జ్యోతకమైంది. ఆయనకు బుచ్చెబుటలు పోశాయి. ఒక్క క్షణం అక్కడ నిలబడలేకపోయాడు. గబగబా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న జగన్నాథం గారిని చూసి డాక్టర్ డాక్టర్ అంటూ వెంటపడింది రాధ. పిలుపు వినిపించినా వినపడినట్టే నడిచి వెళ్ళిపోయాడు జగన్నాథం. డ్రాయింగ్ రూమ్లో టేబుల్ మీద మోచేతులుంచి చేతుల్లో ముఖం దాచి కూర్చున్న జగన్నాథం గారికి రాధ వచ్చినట్టయ్యే అటు తిరిగి చూశాడు. చూడగానే జగన్నాథం ముఖంలో తీవ్రమైన సంచలనం, ఆందోళన పసికట్టగలిగింది రాధ. అతన్నే తేరిపార చూస్తున్న రాధని కూర్చోమ్మా అన్నాడు. నేను కూర్చోడానికి రాలేదు అంది రాధ కఠినంగా. దెబ్బలాడానికి వచ్చావా అన్నాడు జగన్నాథం. రాజగోపాలరావు నా ప్రాణమిత్రుడు, మీ తండ్రి అని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడే మీ తండ్రి గురించి చెప్పి ఉంటే నాకింత మనోవ్యత, మీకింత బాధ ఉండేది కాదమ్మా అన్నాడు. రాధ ఇంకేవీ మాట్లాడకుండా అమాంతం వెళ్ళి జగన్నాథం గారి కాలు దగ్గర వాలిపోయింది. మీరు నాకు మానవమాతృడిగా కనిపించడం లేదు. మా పారిట దేవుడు నాకిక్కడ ఆశ్రయం ఇచ్చారు. మా నాన్నగారిని రక్షించారు. మా అమ్మని కాపాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మీరు మా కుటుంబానికి ఎంతో ఆప్తులై ఉండాలి. నిజం చెప్పండి, మీరెవరు? మా నాన్నగారిని మీరెలా రక్షించారు? నిజం చెప్పండి ప్లీజ్ అని వేడుకుంది. అమ్మా రాధ లే, ఒక యాక్సిడెంటులో మీ నాన్నగారు తీవ్రమైన ప్రమాదానికి గురి అయ్యారు. అదృష్టవశాత్తు నా కంటపడ్డాడు రాజగోపాలరావు. అతను నాకు కాలేజీ మేట్, ప్రాణమిత్రుడును. అతన్ని తీసుకువచ్చి కళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు నీకు తండ్రి అని కూడా తెలుసుకున్నాను. ఎంతో ఆనందంగా ఉంది అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. మరి ఈ విషయం ముందుగా నాకెందుకు చెప్పలేదు? ఆ రోజున మా నాన్నగారు మా అమ్మకు కనిపించారని చెప్పినా మీరు మాట్లాడలేదు అంటూ తన సందేహం వెళ్ళిబుచ్చింది రాధ. చెప్పాను కదమ్మా, అతను మీ తండ్రి అని నాకు తెలియదు. అదే కాకుండా రాజగోపాలరావు కోరిక మీదనే మీ గురించి ఎంక్వైరీ చెయ్యలేదు. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. నేను అతనికి ప్రాణమిత్రుడనని రాజగోపాలరావుకు కూడా తెలీదు. ఇంకా కొన్ని రోజులు తెలియకుండా ఉంటేనే మంచిది. అవునమ్మా, నేనెందుకు చెప్తున్నానో విను. ఇదంతా నీ భవిష్యత్తు కోరి, మీ కుటుంబ క్షేమం కోరి చెప్తున్నాను. ఈ హాస్పిటల్ నాది అని, నేను ఫలానా అని మీ అమ్మకి కానీ నాన్నగారికి కానీ తెలియకూడదు. తెలిస్తే ఇన్ని రోజులు పడిన శ్రమ వృధా అవుతుంది. కనీసం నీ పెళ్ళేయేదాకైనా ఈ రహస్యాన్ని ఇలా ఉంచు. ఏమ్మా అలాగని నాకు మాటిస్తావా అని అర్థింపుగా అడిగారు. రాధ దృష్టిలో ఆయన దైవాన్ని మించిపోయారు. ఇంత మంచితనం ఒక మనిషిలో ఉండటమా? ఈయన నిజంగా దేవుడిని మించిన దేవుడు అనుకుంది. అలాగే అంది అట్టకేలకి గొంతు పెగుల్చుకుని. రాధ, నేనేదైనా చేస్తే నీ మంచి కోరే చేస్తారని నమ్ముతావా? నా మాటను పాటిస్తావా అని మళ్ళీ అడిగారు ఆయన. మీకు ఆ సందేహం అక్కర్లేదు, చెప్పండి. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అంది రాధ. నీకు కృష్ణకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎదురు చెప్పకు, అంతా సక్రమంగా జరుగుతుంది. ఈసారి బ్రహ్మ రుద్రాదులు ఎదురొచ్చినా ఆగదు. మరొక మాట కూడా ఇస్తున్నాను, మీ అమ్మగారి కళ్ళెదుటే ఈ వివాహం చేస్తాను. ఇప్పుడే కృష్ణను రప్పించి ముహూర్తం పెట్టేస్తాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా జరిపించేస్తాను వీలైతే. రేపే మీ పెళ్ళి. ఏమ్మా నీకు అంగీకారమేనా అని అడిగారు. ప్రత్యుత్తరంగా ఆయన కాళ్ళని అద్దుకుని పరిగెత్తుకుంటూ నడిచి వెళ్ళిపోయింది రాధ. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ కళ్ళు తుడుచుకున్నారు జగన్నాథం. తర్వాత ఫోన్ అందుకుని కృష్ణకి డైల్ చేశారు. వెంటనే అర్జెంటుగా రమ్మని ఫోన్లో చెప్పారు. ఇప్పుడు ఆయన మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. అన్నపూర్ణ రాజగోపాలరావు భార్యాభర్తలని గ్రహించినప్పుడు ఉన్న అల్లకల్లోలం ఇప్పుడు లేదు. రాధ జీవిత సమస్యకేదో గట్టి పరిష్కారమే కుదిరింది. ఆయన నిర్ణయం తిరుగులేనిదని ముఖం చూస్తే ఎవరైనా చెప్పగలరు. ఆ నిర్ణయమే ఆయన్ని శాంతపరిచింది. ఏమిటి అంత అర్జెంటుగా పిలిచారు అంటూ లోపలికొచ్చాడు కృష్ణ. అవును కృష్ణ, అర్జెంటే, రా కూర్చో
అంటూ కుర్చీ చూపించాడు జగన్నాథం. చెప్పండి, ఏమిటంత అర్జెంటు? నీకో శుభవార్త చెప్తామని పిలిచాను. శుభవార్త? ఒకటి కాదు, రెండు శుభవార్తలు. రాధా వాళ్ళ నాన్నగారు బ్రతికే ఉన్నారు. ఆయన నా ప్రాణమిత్రుడు రాజగోపాలరావే. ఈజ్ ఇట్? నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయాడు కృష్ణ. మరో శుభవార్త కూడా విను, ఇంకా ఆశ్చర్యపోతావు. నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశాను. రేపే నీ పెళ్లి జరిగిపోవాలి. ఈ ఇంట్లోనే ఆ పెళ్లి కూడా జరగాలి అన్నాడు జగన్నాథం. ఈ పెళ్లికి నువ్వు ఎంత మాత్రం అట్టు చెప్పద్దు. చెప్పవనే నా అభిప్రాయం అన్నాడు తిరిగి. ఇంత తొందరగా ఏం ముంచుకొచ్చింది? అయినా రాధకి పెళ్లి అయిందని, పెళ్లి జరగకూడదని వాళ్ళమ్మ, ఇదంతా ఒట్టి అబద్ధం. కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ఆడిన అబద్ధం. నా మాట నమ్ము, రాధకు తెలియకుండా పెళ్లి జరగడానికి అవకాశం లేదు. ఆ కిట్టు ఎవడో మోసగాడు, డబ్బు కోసం ఇదంతా చేశాడని అర్థమైపోతూనే ఉంది. ఇంత తొందరగా ఇవన్నీ ఎలా? కొంచెం ఆలోచించి నేనేం చేసినా నీ మేలుకోరు చేస్తానని అనిపిస్తే నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు. నేను చెప్పినట్టు విను, అండర్స్టాండ్? ఒక్క క్షణం ఆలోచించాడు కృష్ణ. అలాగే, మీరంతగా చెబుతుంటే ఇంక నేను చెప్పేదేముంది? మీ నిర్ణయమే నా నిర్ణయం. అయినా ఒకసారి రాధను కూడా అడిగి చూడలేకపోయారా? అడిగాను, రాధ ఒప్పుకుంది. నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాను. రేపు రాత్రికి ఒక ముహూర్తం ఉన్నట్టు తెలిసింది. రేపే నీ పెళ్ళి. మా అమ్మగారిని పిలవమంటారా? పిలు. అర్జెంటుగా టెలిగ్రామ్ ఇవ్వు. ఇచ్చి వెంటనే ఇక్కడికి రమ్మను. పెళ్లి గురించి ఏమీ చెప్పకు. వచ్చిన తర్వాత తక్కిన వివరాలన్నీ నేను చూసుకుంటాను, ఓకే అన్నారు. అలాగే మీ ఇష్టం అన్నాడు కృష్ణ. కృష్ణను గట్టిగా కౌగిలించుకున్నాడు జగన్నాథం. ఆ సమయంలో ఆయన హృదయం అమృత సమానంగా అనిపించింది కృష్ణకి. రాధ ఎక్కడుంది అని అడిగాడు. రాధ, అన్నపూర్ణ, రాజగోపాలరావు అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు. పెళ్లిపీటల మీద నువ్వు వాళ్ళకి కనిపిస్తావు, అండర్స్టాండ్? అన్నారాయన. ఓకే సార్, యాజ్ యూ విష్ అంటూ సమ్మతించాడు కృష్ణ. నువ్వు వెళ్ళు, నాకు బోరడంత పనుంది. రేపటికల్లా ఈ ఇంటిని నందనవనంగా మార్చాలి, పెళ్లి ఏర్పాట్లు చూడాలి అన్నారు జగన్నాథం. దశరథ రామయ్య ఆశలన్నీ కూలిపోయాయి. కూతురు రాణి కోసం వెతికి వెతికి ఆశలు విడిచిపెట్టేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి సక్రమమైన శిక్షణలో పెంచినందుకు ఇప్పుడు చింతిస్తున్నాడు. రాణి ఏమైపోయిందో ఏమిటో తెలియదు. ముఖం చెల్లక నాంచారమ్మ గారి దగ్గరికే వెళ్ళడం లేదు. కృష్ణని అసలే కలుసుకోవడం లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తనకు తానే కుబిలిపోతూ, ఎక్కడైనా కూతురు కంటపడుతుందని ఆశ కొత్తి కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతున్నాడు. కృష్ణ ఆఫీస్కి వెళుతుండగా దశరథ రామయ్య ఎదురయ్యాడు. ముఖం చాటు చేసుకుని చూడనట్టుగా వెళ్ళిపోతుంటే కారు ఆపు చేసి పిలిచి కారెక్కమన్నాడు. మారు మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చున్నాడు దశరథ రామయ్య. అతను ఉలుకు పలుకు లేకుండా కూర్చోవటం చూసి, రాణి ఏం చేస్తోంది మామయ్య అని అడిగాడు. దాని మాటకేం కానీ, నీ మాట చెప్పు. నువ్వు పెళ్లికిళ్ళి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా అన్నాడు మాట బారుస్తూ దశరథ రామయ్య. నాకింకేం పెళ్లి బావయ్యా, నువ్వు నాకు పెళ్ళి అయిపోయిందని రాధ ఇంటికి రాశావు. అది మన వాళ్ళందరికీ తెలిసిపోయింది. పెళ్ళైన వాడికి ఇంక పిల్లనివ్వడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పు. ఏదో బుద్ధి తక్కువే రాశాను. అసలే కన్ను కూతురు కనిపించకుండా పోయిందని కృంగిపోతూ ఉన్నాను. ఇంకా నన్నెందుకు మాటలతో హింసిస్తావు? నేను మారిపోయాను రా కృష్ణ. నీకు ముఖం చూపించడానికి కూడా చెలడం లేదు. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్నాడు దశరథ రామయ్య. అదేమిటి, రాణి ఎక్కడికి వెళ్ళింది అడిగాడు కృష్ణ ఆశ్చర్యంగా. ఏం చెప్పను, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నాడు దశరథ రామయ్య. ఈ విషయం నాకు చెప్పి ఉంటే అని కృష్ణ మాట పూరించే లోపలనే దశరథ రామయ్య అందుకున్నాడు. వద్దులేరా, దాని మాట తలుచుకుంటేనే మహాపాపం. నీ విషయాలు చెప్పు. అమ్మ ఎక్కడుంది? ఇక్కడా, ఊళ్ళోనా అని అడిగాడు. ఊళ్ళోనే ఉంది. వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇప్పించాను, వచ్చేస్తుంది అన్నాడు కృష్ణ. ఇప్పుడు అంత అర్జెంటే వచ్చింది అని అడిగాడు దశరథ రామయ్య. నా పెళ్లి మామయ్య అన్నాడు. ఎలాగెలాగా చెప్పవే మరి. వెరీ గుడ్, ఎంత చల్లని మాట చెవిరి వేశావురా. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. చెప్పరా అమ్మాయి ఎవరు? రాధ. రాధ, ఇది వరకు చెడిపోయిన సంబంధం కాదు. అవును, ఆ సంబంధమే. అమ్మాయికి పెళ్ళైపోయిందని, నువ్వు నాకు పెళ్ళైపోయిందని చేసిన ప్రచారం ఎలాంటిదో, ఇది అలాంటిదే. ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అవ్వబోతోంది. ఎప్పుడు? రేపే. రేపా అన్నాడు ఆశ్చర్యంగా దశరథ రామయ్య. అవును, రేపే. మరి అమ్మకు తెలుసా? తెలీదు, రేపు ఉదయాన్నే వస్తోంది. మరి ఒప్పుకుంటుందంటావా? నువ్వు ఒప్పించాలి. నేనా? అవును, నువ్వే. ఏ, ఇంకా రాణిని చేసుకుంటారనే భ్రమ పోలేదా? అప్పే అందుకు కాదురా, అమ్మ ఒట్టి చాదస్తపు మనిషి అంటూ ఆలోచించసాగాడు. ఎలాగైనా సరే నువ్వు అమ్మను ఒప్పించాలి. నువ్వు చెప్తే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏం మామయ్య, నాకు పెళ్ళి అవడం నీకు ఇష్టం లేదా? ఇలాగే జీవితాంతము బ్రహ్మచారిగానే ఉండాలని నీ అభిమతమా అన్నాడు కొంచెం స్వరం మారిన కంఠంతో కృష్ణ. చచా, ఎవరితో అయినా సరే నీకు పెళ్లి కావడమేరా నాకు కావలసింది. రాధకే బంగారు బొమ్మ, ఈడు జోడు బాగుంటుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు కూడా,
ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? సరే అలాగే, అమ్మకి రచ్చ చెప్పే భారం నాది. అమ్మ మాత్రం ఏం చేస్తుందిరా? ససేమిరా పెళ్లి చేసుకోనని భీష్మిచ్చి కూర్చున్నావా? నువ్వు ఏ అమ్మాయిని కోరుకుంటే ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి అదీ సంసిద్ధంగానే ఉంది. నేను చెబుతాను, కాదనదు, కానీ నీ ఇష్ట ప్రకారమే అన్నాడు దశరథ రామయ్య. కృష్ణకి చాలా ధైర్యం వచ్చింది. దశరథ రామయ్య అనుకోకుండా కలిశాడు. అతని వల్ల చాలా గొప్ప గండం గడిచింది. మామయ్య చెప్తే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అనుకున్నాడు. మామయ్య, రాణి ఎక్కడున్నా తీసుకొస్తాను మామయ్య, రాణి పెళ్ళి నా చేతుల మీదుగా చేయిస్తాను అన్నాడు కృష్ణ. దశరథ రామయ్య కృష్ణని ఆశగా చూశాడు. కృష్ణ ఇచ్చిన అభయం అతనికి కొండంత శక్తిని ప్రసాదించింది. వెంటనే వెనుకటి దశరథ రామయ్య అయిపోయాడు. నువ్వు ఆ మాట అన్నావు, ఇక చూసుకో, ఇప్పుడు చక్రం తిప్పుతాను అన్నాడు ఎప్పటిలా. ఇక అమ్మ ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకమూ ఏర్పరచదు అని కృష్ణకు పూర్తిగా ధైర్యం చిక్కింది. రాధతో తన పెళ్లి జరగటం ఖాయమని గట్టిగా అనుకున్నాడు కృష్ణ. కొద్ది గంటల్లోనే డాక్టర్ జగన్నాథం గారి బంగళాకి పెళ్లి కళ వచ్చేసింది. పని మనుషులతో ఇల్లంతా హడావుడిగా ఉంది. తోరణాలు కట్టేవాళ్ళు, ఇంటిని సర్దేవాళ్ళు, షామియానాలు ఏర్పరిచేవాళ్ళు, పూలు సామాన్లు తెచ్చేవాళ్ళు, ఒకటేమిటి, అంతా హడావుడే. జగన్నాథం గారు పనులు పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ తిరుగుతున్నారు. రాజబాబు లేని లోటు ఆయనకి లేదు. పోతే పోయాడిలే శని విరగడైందనుకుంటున్నాడు. నాగరాజు మాత్రం ఆయనకి సాయంగా ఇల్లంతా కలియదొరుకుతూ చక్కబెడుతున్నాడు. ఇంత గందరగోళంలోనూ ఆయన డ్రాయింగ్ రూములో ఎవరో ఉన్నట్టు పసిగట్టారు. సర్వసాధారణంగా ఆయన రూములోకి ఎవరూ వెళ్లరు, వెళ్ళినా ఆయన సహించరు. ఆ గది, అందులోని ప్రతి వస్తువు రహస్యంగానే ఉంటాయి. మరీ అత్యవసరం అనుకుంటేనే ఆ రూంలోకి ఎవరినన్నా తీసుకెళ్తారాయనా? అటువంటిది ఇప్పుడు ఆ గదిలోకి వెళ్లే సాహసం ఎవరికి అని ఆయన చాటుగా వెళ్ళి చూశారు. ఇప్పటిదాకా ఇల్లు చక్కపెట్టే నాగరాజు గదిలో కనిపించాడు. చాలా అనుమానాస్పదమైన పరిస్థితుల్లో అతను కనిపించాడు. జగన్నాథం గారిలో ఆసక్తి పెరిగింది. వెంటనే బయటపడకుండా పరిశీలించాలని అనుకున్నారు. నాగరాజు ఇనపెట్టె తాళం చెవులు తీశాడు. తర్వాత ఇనపెట్టె తెరిచాడు. అటూ ఇటు చూసి అందులోని కొన్ని నోట్ల కట్టలను జేబులో వేసుకున్నాడు. తాళాలు మళ్ళీ యథాప్రకారం ఉన్న చోటనే పెట్టేశాడు. అంతటితో ఊరుకోలేదు. బీరువా తెరిచి అందులో జగన్నాథం గారి డైరీ ఒకటి బయటికి తీశాడు. డైరీ అంతా అతనికి కరతలా మలకగానే ఉంది. గబగబా పేజీలు తిరగేసి ఒక చోటికి వచ్చి ఆగాడు. అది ఆఖరు పేజీ. ఆ పేజీ చదువుతుండగా అతని కళ్ళు వికసించాయి. నొసలు ముడివేశాడు. చిన్నగా ఉత్సాహంతో కూడిన విజిల్ కూడా వేశాడు. తిరిగి ఆ డైరీని తీసిన చోటనే పెట్టేసి బీరువా మూసేశాడు. అంతా చూస్తూ ఎంతో నిగ్రహం పాటిస్తూ సహించాడు జగన్నాథం. పట్టరాని ఉక్రోషం వస్తోంది. అంతా తమాయించుకుని ఇంకా ఏం జరగబోతున్నదో అని చూడసాగాడు. నాగరాజు తిన్నగా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఒక నంబర్ డైల్ చేశాడు. ఆ నంబర్ డాక్టర్ గారి నర్సింగ్ హోమ్దే, ఫలానా రూమ్కి కనెక్ట్ చేయమన్నాడు. అంతా వినిపిస్తోంది, కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అతను కోరిన రూమ్ ఎవరితో కాదు, అన్నపూర్ణది. జగన్నాథం గారిలో ఆసక్తి రెట్టింపైంది. ఫోన్లో నాగరాజు నవ్వుతున్నాడు. అతను నవ్వుతుంటే సినిమాల్లో విలన్ల జ్ఞాపకం వచ్చారు. అన్నపూర్ణాదేవి గారు, మీ సమయం దగ్గరికి వచ్చేసింది. ఒకసారి గుర్తు చేద్దామని మీ భర్త గారు కూడా చచ్చి బ్రతికి వచ్చారు. ఆయన నాలుగు కాలాల పాటు బ్రతకాలంటే నేను చెప్పింది మర్చిపోకండి. ఇంకో శుభవార్త చెప్పడం మర్చాను. మీ గారాల కూతురికి పెళ్లి జరగబోతున్నది. ఇవ్వాలే డబ్బు ఇచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఎవరో చెప్తాను. పాపం, మీ పరిస్థితి చూస్తే జాలి వేస్తోంది. అదే పరిస్థితిలో నేను ఉన్నట్టయితే ఇంత విషం ఇంక చచ్చేవాడిని కానీ మీరు బ్రతికి ఉండాలి. నాకు మీరు బ్రతికి ఉండడం చాలా అవసరం. కామధేనువులా మీరు అలా ఇస్తూ ఉండాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, కోడే నాగు అని వికటంగా నవ్వి ఫోన్ పెట్టేశాడు నాగరాజు. ఇంత పెద్ద కంచీతో డాక్టర్ జగన్నాథం గారిని చూడగానే అతని నవ్వు టక్కున కట్టడింది. శక్తి కొద్దీ చాచి ఒక్కటి కొట్టాడు జగన్నాథం. నాగరాజు తూలికిద్దపడ్డాడు. జగన్నాథం ఉద్రేకం పట్టలేక ఊగిపోతున్నాడు. శివమెత్తిన వాడిలా నాగరాజు కాలర్ పుచ్చుకుని లేవదీసి అదే పనిగా బాధసాగాడు. చస్తాడు, బతుకుతాడు అని చూడకుండా కొట్టసాగాడు. చెప్పు, నీకు అన్నపూర్ణ ఎలా తెలుసు? చెప్పు, ఆమెను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటూ హుంకరించాడు. చెప్తాను చెప్తాను, నన్ను వదలండి అంటూ జగన్నాథం కాలు పట్టేసుకున్నాడు నాగరాజు. చెప్పు అంటూ ఒక్క తన్ను తన్ను విడిచిపెట్టాడు జగన్నాథం. ఆ రోజున అనాథ శరణాలయం మేనేజర్ మీ దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నపూర్ణ కథంతా మీకు జ్ఞాపకం చేశాడు. ఆ మేనేజర్ కొడుక్కేదో ఉద్యోగం కావాలని అడిగాడు. అప్పుడు చాటుగా ఉండి నేనంతా విన్నాను. మీ డైరీని చదివి పూర్తిగా అర్థం చేసుకున్నాను. తర్వాత అన్నపూర్ణ గురించి పూర్తిగా ఆరా తీశాను. ఆమె ఆచూకీ లభించింది. బాగా ఉన్నవాళ్ళుగా తెలిసింది. అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడల్లా
బ్లాక్మెయిల్ చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, నాకు ద్రోహం చేస్తున్నావు. చిచి, నువ్వు ఇలాంటి వాడివని తెలియక రాజుని అనవసరంగా అనుమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. ఎంతో మహాపాపం చేసుకుంటే కానీ నీలాంటి వాడు పుట్టడురా. ద్రోహం ప్రపంచంలో ఏ కొడుకు చెయ్యని మహాపాపం చేస్తున్నావు. నిన్ను ఇలా విడిచిపెట్టే లాభం లేదు ఉండు అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి డైల్ చేశాడు. హలో ఇన్స్పెక్టర్ గారు, లేరా, మా ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగ పట్టుబడ్డాడు, వెంటనే రమ్మని చెప్పండి అని ఇంకా టెలిఫోన్లో మాట్లాడుతూ ఉండగానే నాగరాజు గదిలో నుంచి పరుగు తీశాడు. వెనక జగన్నాథం గారు వెంబడిచ్చారు కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నాగరాజు కార్ స్టార్ట్ చేసి రయ్యను దూసుకుపోయాడు. నాగరాజు వెళ్ళిపోయిన తీరు, చేతిలో కంచీతో జగన్నాథం గారి పరిస్థితి చూసి అంతా ఆశ్చర్యపోయారు. జగన్నాథం గారు బయట నిలబడి ఉండగా దూరంగా కిట్టు కనిపించాడు. కిట్టు నర్సింగ్ హోంలో నుంచి వస్తున్నాడు. నర్సింగ్ హోంతో కిట్టుకు పని ఏమిటో అర్థం కాలేదు. కిట్టు నాగరాజుకు అనుసరుడే ఉంటాడనుకున్నాడు. కిట్టు వెళ్ళిపోవడం చూసి అతన్ని అనుసరించాడు. అతన్ని అనుసరిస్తే నాగరాజు జాడ తెరుస్తుందని ఆయన అభిప్రాయం. కిట్టు వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో చేరాడు. దట్టంగా ఉన్న చెట్ల మధ్య నుంచి వెళ్ళి శరణాలయం చేరుకున్నాడు. శరణాలయానికి అది అడ్డదారి. అతన్ని వెన్నాడుతూనే వెళ్ళారు జగన్నాథం. లోపలికి వెళ్ళంగానే ఆశ్చర్యపోయారు. అది ఆయన ఊహించినట్టుగా దొంగల బుటా కాదు, ఒక చిన్న పల్లె. చిన్న పెద్ద అంతా నిర్విరామంగా పనులు చేసుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళంతా జీవకళతో నిర్విచారంగా ఉన్నట్టు పసిగట్టారు. ఊరి చివర ఈ ప్రదేశం, ఈ వాతావరణం ఆయనకి ఎంతో విచిత్రంగా అనిపించింది. చుట్టుపక్కల పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ బోర్డు చూసి ఆయనలో ఉత్సాహం రేకెత్తింది. మరింత లోపలికి వెళ్ళారు. ఒక గదిలో రాజబాబు మాటలు వినిపించాయి. కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఆ గదిలో నిలువెత్తు ఒక పెద్ద తైలవర్ణ చిత్రం చూసి మరింత విస్తుపోయారు. ఆ తైలవర్ణ చిత్రం ఎవరితో కాదు, అరుణది, జగన్నాథం గారి భార్యది. ఇదంతా ఆయనకు అగమ్యగోచరంగా ఉంది. రాజబాబు నిర్వాకంలో ఇంత సత్కార్యాలు జరుగుతాయని ఊహించలేదు. రాజబాబుని అనవసరంగా అపార్థం చేసుకుని శిక్షించినందుకు ఆయన మనసు పశ్చాత్తాపంతో దగ్ధమైపోయింది. వెంటనే వెళ్ళి కొడుకును క్షమాపణ అడగాలనిపించింది. వారగా వేసి ఉన్న తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు. లోపల రాజబాబు, కిట్టు ఉన్నారు. తలుపు తెరవగానే వాళ్ళ దృష్టి జగన్నాథం గారి మీద పడింది. వాళ్ళు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ కిన్నులైపోయారు. నువ్వింత బుద్ధి తక్కువ వాడివని అనుకోలేదు. కన్నతండ్రిని మోసగించి ఇలా ఎంతకాలం దాక్కుందామనుకుంటున్నావు అంటూ గంభీరంగా గద్దించి అడిగారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాడు కిట్టు. తండ్రికి తన మీద ఇంకా కోపం పోలేదనుకున్నాడు రాజబాబు. నన్ను క్షమించండి నాన్న అంటూ అతను జగన్నాథం గారి కాళ్ళ మీద పడిపోయాడు. అతన్ని లేవనెత్తి గుండెలకి చేర్చుకుని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు జగన్నాథం. నాకు తెలియదు బాబు, నువ్వింత ప్రయోజకుడివని, నీలో ఇంత ధర్మచిత్తం ఉందని నేనెన్నడూ ఊహించలేకపోయాను. నేను మూర్ఖుడిని అన్నాడు సజల నేత్రాలతో. తండ్రి మనసెరిగిన రాజబాబు ఆనందానికి అవధులు లేవు. నన్ను క్షమించారా నాన్న, నా తప్పులన్నిటినీ మన్నించారా అని అడిగాడు కన్నీళ్లతో. నిజానికి నువ్వే నన్ను మన్నించాలి తండ్రి, ఈనాటికి నా కళ్ళు తెరుచుకున్నాయి, నిజానిజాలు తెలుసుకున్నాను అంటూ అతన్ని అనునయించాడు. నాన్న, రాధకి కృష్ణకి పెళ్లి చేస్తున్నట్టు తెలిసింది, నాకెంతో ఆనందంగా ఉంది. రాధ తండ్రి కూడా బ్రతికే ఉన్నారట కదా, ఇదంతా మీ చలవే నాన్న, రాధ కుటుంబాన్ని నిలబెట్టారు, మీరు దేవుళ్ళు అన్నాడు రాజబాబు. అంతా కలిసి గది బయటకు వచ్చారు. అక్కడున్న జనమంతా ఒక చోటికి చేరారు. తండ్రి కొడుకులనిద్దరినీ చూసి దండం పెట్టారు. రాజబాబు దొడ్డగూడాన్ని శ్లాఘించారు. తండ్రి పేరు మీద చేస్తున్న ఈ సత్కార్యానికి జగన్నాథం పొంగిపోయాడు. అక్కడ చేరిన జనంలో ఒక అమ్మాయిని గుర్తుపట్టాడు జగన్నాథం. రాజు, అమ్మాయి ఎవర్రా, ఎక్కడో చూసినట్టుంది అన్నారాయన. అవునా అన్న, మీరు చూశారు, ఈ అమ్మాయి మీ కోడలు, మీ పెద్ద కోడలు అన్నాడు రాజబాబు. రాణి వచ్చి జగన్నాథం గారి పాదాలు స్పృశించింది. ఈ దుర్మార్గం కూడా వాడి నాగుదేనన్నమాట, వీడింత విషసర్పము అవుతాడని ఊహించలేకపోయానరా రాజు. లేమ్మా, వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా పెద్ద కోడలువే, నడు ఇంటికి వెళ్దాం అన్నారు ఆమెను లేవదీస్తూ. రాణికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. తన పరిస్థితి కూడా చక్కబడుతున్నందుకు ఆమె ఎంతగానో ఆనందపడుతోంది. ఇంతలో ఒక మనిషి అక్కడికి వచ్చాడు హడావుడిగా. రాజును ప్రక్కకు పిలిచాడు. చెవిలో ఏదో గొడిగాడు. ఆ వచ్చిన వాడికి ఏదో చెప్పి పంపించేశాడు రాజు. నానా, కృష్ణను అరెస్ట్ చేయాలని పోలీసులు గాలిస్తున్నారట, ఇప్పుడే తెలిసింది అన్నాడు గాబరాగా రాజు. కృష్ణను అరెస్ట్ చేయడమా, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు జగన్నాథం. అతని మీద నకిలీ మందులు కేసు ఉందట, అతని కంపెనీలో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు సాక్ష్యాధారులతో పోలీసులకు తెలిసిందట. కృష్ణ పరారైపోయాడట, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారట. కృష్ణ అలాంటి పని చేస్తాడా, నేను నమ్మను, ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు జగన్నాథం. నాకు అలాగే అనిపిస్తోంది, మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు రాజబాబు.
అవతల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ అరెస్టులో గొడవలు ఏమిటి చెప్పు అని బాధపడ్డారు జగన్నాథం. మీరు రాణిని తీసుకుని ఇంటికి వెళ్ళండి నాన్న, ముహూర్తం టైంకి కృష్ణను తీసుకొచ్చే బాధ్యత రాది. మీరు ఈ విషయం రాధకి తెలియనివ్వకండి, మీ ప్రయత్నాల్లో మీరుండండి అన్నాడు తన కారులో కూర్చుంటూ రాజు. రామ్మా ఇంటికి వెళ్దాం అంటూ రాణిని తీసుకుని బయలుదేరారు జగన్నాథం. అక్కడున్న జనాన్ని చూసి, మీ ఇంట్లో పెళ్ళవుతుంటే మీరంతా ఇక్కడున్నారేంటి, నడవండి ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళని ప్రోత్సహించారు. వాళ్ళంతా చిలో పులోమంటూ బేళతాళాలతో పెద్ద ఆర్పాటు చేస్తూ జగన్నాథం గారి బంగ్లాకేసి నడిచారు. నాంచారమ్మగారిని దశరథ రామయ్యని సాదరంగా ఆహ్వానించారు జగన్నాథం. నాంచారమ్మగారు ప్రసన్నంగా ఉండడం చూసి లోపల కొంత సంతోషించారు. క్షమించండమ్మా, మీకు తెలియకుండా ఈ పెళ్లి చేస్తున్నాను, చొరవ తీసుకున్నందుకు నన్ను మీరు మన్నించాలి అన్నారు. అంటూనే ఆమెను నక్సిక పర్యంతం చూస్తూ ఆశ్చర్యంగా నిలబడిపోయారు. నాంచారమ్మగారి పరిస్థితి కూడా అలాగే ఉంది. జగన్నాథం గారిదే చూస్తూ తెల్లముఖం వేసింది. మీరు జగన్నాథం గారు కదూ అంది. మీరు నాంచారమ్మ గారు కదూ, రంగారావు గారు మీ భర్త అవునా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నేను ఆ నాంచారినే. విశాఖపట్నం అనాథ శరణాలయంలో మీ ద్వారా మాకు లభించిన బిడ్డే మా కృష్ణ. మనం ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదూ అందావే ఆనందంగా. స్థానువులా నిలబడిపోయాడు జగన్నాథం. ఆయన ఏం చేస్తున్నాడో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో బొమ్మలా నిలబడిపోయాడు. ఆ దేవుడే కృష్ణని మీ దగ్గరికి పంపించాడు, మీ చేతుల ద్వారా ఈ పెళ్లి జరుగుతుందంటే నాకు అంతకంటే ఆనందం ఏముంది అంటూ తన హర్షాన్ని తెలియపరిచింది. దశరథ రామయ్యకి ఇదంతా అయోమయంగా ఉంది. వాళ్ళ మాటల్ని వింటూ నిలబడ్డాడు. ఆయన కన్నంతా ఆ పెద్ద బంగళా మీదే ఉంది. అంతా పరిశీలనగా చూస్తూ తన్మయుడే నిలబడ్డాడు. అలా నిలబడిన అతని కంటికి దూరంగా రాణి కనిపించింది. ఆయన ముఖం చాటం తయింది. కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారే, ఇదేం మాయాజాలం అనుకుంటూ అమ్మా రాణి అంటూ పరిగెత్తుకు వెళ్ళాడు. రాణిని కౌగిలించుకుని పోరుమన్నాడు. రాణి కూడా తండ్రితో జరిగిందంతా చెప్పి జగన్నాథం గారి గొప్ప గుణాన్ని ప్రశంసించింది. దశరథ రామయ్యకి ఇప్పుడెంతో సంతోషంగా ఉంది. అతను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయే రాణి చాలా రోజులుగా కనిపించడం లేదంది నాంచారమ్మగారు. ఈసారి మరింతగా ఆశ్చర్యపోయాడు జగన్నాథం. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనకి, ఏర్పడిన ఈ బంధుత్వానికి అంతా దైవేచ్ఛ అనుకుంటున్నారాయన. మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను, రండమ్మా రండి అన్నాడు జగన్నాథం ఆమెను లోపలికి ఆహ్వానిస్తూ. అన్నయ్య గారు, నేనంతా విన్నాను. రాధ మా ఇంటి కోడలు కావడం అది మా అదృష్టమే. కృష్ణ అంతగా కావాలని కోరుకునే అమ్మాయిని కాదనడం నాకు బాగోలేదు. కాదంటే వాళ్ళమ్మ అప్పుడు ఎలా ఉందో పాపం. ఇంతకీ మా కోడలు పెళ్ళేది అంటూ ఆమె ధోరణిలో చెప్పుకుపోతోంది నాంచారమ్మగారు. నిమిష నిమిషానికి చెలరేగే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు జగన్నాథం గారు. మీ నాన్నగారు దగ్గరుండి అంతా జరిపిస్తారమ్మా రాధ, నీ పెళ్ళికి నేను రాలేనమ్మా, నన్ను క్షమించు. మీ నాన్నగారు మీ పెళ్ళి చూడటానికి ఎలానూ నోచుకోలేదు. మీ ఇష్టం వచ్చిన వారితో నీకు పెళ్ళి అవుతోంది. నీ జీవితం బాగుపడటం కంటే నాకు మాత్రం కావాల్సిందే ఉంది. నేను మీ నాన్నగారిలా కళ్ళు లేనిదాన్నే అనుకో, నాకు కూడా కళ్ళు పోయి ఉంటే ఏం చేసేదానివి. ఇప్పుడు అంతే, నా కళ్ళు పాపిస్టివమ్మా. నీ పెళ్ళిని కళ్ళారా చూసుకునే అదృష్టం ఈ నిర్భాగ్యురాలికి లేదు. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు, సలక్షణంగా నిండు సుమంగళిగా వెయ్యేళ్ళు వర్తిల్లు అంటూ దీవించింది అన్నపూర్ణాదేవి. నర్సింహం ప్రక్కనే ఉన్న అవుట్ హౌస్లో ఉంటున్నారు రాజగోపాలరావు, అన్నపూర్ణ. రాధ జీవితం మళ్ళీ చిగురుస్తున్నది. ఈసారి ఆమె పెళ్లి నిరాటంకంగా జరిగిపోవాలని ఆ తల్లిదండ్రుల కోరిక. రాజగోపాలరావుకి కళ్ళు లేవు, అతనితో పాటు తను ఆ పెళ్లిని చూడకూడదని అన్నపూర్ణ నిశ్చయించుకుంది. కారణం, ఒకసారి రాధ పెళ్లికి ఏర్పడిన అవరోధమే. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేదామె. నేను చేసుకోబోయేవాడిని రహస్యంగా ఉంచారనే కాదు, మీరు ఇలా మొండికేసి కూర్చున్నారు. పెళ్లి పెట్టిన మీద ఎలాగూ చూస్తారు కదమ్మా. కన్నతల్లి ఉండి కూడా ఎవరూ లేని వారిలా ఎవరూ లేని దారిలా పెళ్లి పెట్టిన మీద ఎలా కూర్చోమంటావమ్మా. రామ్మా వచ్చి నీ చేతుల మీదుగా ఈ నక్షింతలు వెయ్యి, అప్పుడు కానీ నాకు సంతృప్తి ఉండదు అంటూ ప్రాధేయపడింది రాధ. అమ్మా రాధ, అమ్మని ప్రతిమాలు దానికి అసలే ఫిట్స్ వస్తాయి. ఎప్పుడేం మాట్లాడుతుందో అమ్మని ప్రతిమాలకు దానికి అసలే ఫిట్స్ వస్తాయి. ఎప్పుడేం మాట్లాడుతుందో దానికే తెలియదు. నీ మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటున్నావు. నీ ఆనందం కంటే మాకు కావాల్సిందేముంది. మీ అమ్మకి నాకు నీ పెళ్లి చూసే అదృష్టం ఉండుంటే అప్పుడే ఈ పెళ్లి జరిగిపోయి ఉండేది. ఈనాడు ఇంత దుర్గతి పట్టేది కాదు. అమ్మ మాట విని నువ్వు వెళ్ళు. పెళ్లి అవగానే మిమ్మల్ని ఇద్దరిని మేము జంటగా దేవిస్తాం. మేము ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా మా ఆశీస్సులు నీతోనే ఉంటాయమ్మా అన్నాడు రాజగోపాలరావు. నిజానికి తల్లి ఈ పెళ్లిని చూస్తే అంగీకరించదని రాధకి కూడా తెలుసు.
ఆయన కుమార్తెగా తన విధిని నిర్వర్తించింది. తల్లి లేకుండా ఈ పెళ్లి జరుగుతున్నందుకు తన దురదృష్టానికి చింతించింది. ఇంకా తల్లిని ఎక్కువగా బలవంతం చేయడం ఆమెకి ఇష్టం లేదు. ఈ పెళ్లి కాస్త అయిందంటే తన జీవితం గట్టెక్కుతుంది. మేరువు పర్వతం లాంటి డాక్టర్ జగన్నాథం గారి సమక్షంలో ఎటువంటి కీడు జరగదు. అన్ని దిక్కులకి ఆయన అండగా ఉండనే ఉన్నాడు అని ధైర్యంగా తెచ్చుకుంది రాధ. ఇంతలో 4-5 అమ్మలక్కలు అక్కడికి వచ్చారు. నువ్వు వెళ్ళమ్మా అని అన్నపూర్ణ రాధని గాఢంగా కౌగిలించుకుంది. నొసట ముద్దు పెట్టుకుంది. వచ్చిన పేరంటాళ్ళు రాధని తీసుకెళ్లడానికే వచ్చారు. రాధ తండ్రి కాళ్ళకు కూడా నమస్కరించి బయలుదేరింది. పెళ్లి కూతురుగా వెళ్తున్న రాధని చూస్తూ అన్నపూర్ణ కళ్ళు మెరిశాయి. ముహూర్తం దగ్గరికి వస్తోంది. వచ్చే అతిథులతో జగన్నాథం గారి బంగళా అంతా కలకలాడుతోంది. జగన్నాథం గారి మనసులో మాత్రం దిగులు కూడు కట్టుకుని ఉంది. ఆయన మనసు మనసులో లేదు. మనిషి అటు ఇటు తిరుగుతున్నాడే కానీ మనసు అంతా కృష్ణ మీదే ఉంది. ఈ గండం గడిచి ఎలా గట్టెక్కుతుందా అని ఆయన గాబరా పడుతున్నారు. ఒక్కొక్కరుగా అతిథులు జగన్నాథం గారి నమస్కారాలు అందుకుంటూ లోపలికి వెడుతున్నారు. జగన్నాథం గారు యాంత్రికంగా అందరికీ నమస్కారాలు పెట్టేస్తున్నారు. ఆయన కళ్ళన్నీ వీధి వైపే ఉన్నాయి. రాజు మీద, అతని మాటల మీద ఆయనకి నమ్మకం ఉంది. రాజు కృష్ణని తీసుకురాగలుగుతాడనే ధైర్యం కూడా ఉంది. ఇక్కడికి పోలీసులు వస్తే సర్ది చెప్పుకోగల శక్తి కూడా ఉంది. అందుకే చాలా ముఖ్యమైన పోలీసు అధికారుల్ని, తన స్నేహితుల్ని పెళ్లికి పిలిచాడు. వాళ్ళంతా ఎప్పుడో వచ్చారు. ఆయన ఆలోచిస్తూ ఉండగానే కెప్టెన్ నానారావు, శ్రీమతి బీనాబారాయి జగన్నాథం గారికి నమస్కరించి వెళ్లారు. అకస్మాత్తుగా ఆయన కళ్ళు నందనవనంలా ఉన్న తోటలోకి వెళ్ళాయి. ఆ తోటలో రాధ కనిపించింది. రాధ ఒకరితే కాదు, కృష్ణ కూడా ఉన్నాడు. కృష్ణను చూడగానే ఆయనకి కొండంత ధైర్యం వచ్చింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. రాధ కృష్ణ ఏమో మాట్లాడుకుంటున్నారు. జగన్నాథం చూస్తూ ఉండగానే రాధ వెళ్ళిపోయింది. కృష్ణ మాత్రం అక్కడే ఉన్నాడు. కొంచెం క్రిందకి ఒక పదమాటికి తప్పుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో జగన్నాథం గారి ముందు నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ వెళుతున్నాడు. జగన్నాథం ఆయనకి ఉచితాసనం చూపించి వచ్చాడు. ఇన్స్పెక్టర్ జనరల్ని చూసే కృష్ణ అలా దాక్కుని ఉంటాడని జగన్నాథం గారి అనుమానం. ఆయన అనుమానాన్ని తారుమారు చేస్తే కృష్ణ మాయమైపోయాడు. అతని స్థానంలో ఎవరు? ఎవరతను? కొయ్యబారిపోయాడు జగన్నాథం. పురోహితుడు మంత్రోచ్చరణ చేస్తున్నాడు. ఆ మంత్రోచ్చరణతో ఆ ప్రదేశం అంతా మారుమాగిపోతోంది. పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చున్నాడు. అతను ఎవరో తెలియకుండా పరదా కట్టి ఉంది. పెళ్లి కూతురు తీసుకురావాలి అంటూ పురోహితుడు అనగానే పేరంటాళ్ళు రాధను తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ప్రథమ కార్యక్రమం ముగిసిన తర్వాత తెర తొలగించారు. అంతా ఆశ్చర్యపోయారు. పీటల మీద కూర్చున్నవాడు కృష్ణ కాదు, కిట్టు. ఇది అన్యాయం అంది ఆ రాంచారమ్మగారు. పేరంటాళ్ళ మధ్య నుంచి లేచి ఏం జరిగింది అన్నారు రాజగోపాలరావు. తెలియక అంతా చెవులు కొరుక్కున్నారు. గందరగోళంగా తయారైంది పందిరంతా. సిగ్గుతో తలవాల్చి కూర్చున్న రాధ ఈ కలకరానికి తలెత్తి చూసింది. పెళ్లి కొడుకు కృష్ణ కాదు, కిట్టు. చూసి ఈ మోసాన్ని భరించలేకపోయింది రాధ. తటాలున్న పీటల మీద నుంచి లేచింది. కన్నీళ్లు ముంచుకురాగా మోసం అంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా కృష్ణకి పెళ్లి జరుగుతున్న రప్పించి ఎవరో రౌడీ ఉండా వాడిని పీటల మీద కూర్చోపెడతారా? ఇది ఎంత మాత్రము సహించను అంటూ తన తీవ్రమైన నిరసన తెలియపరిచాడు దశరథ రామయ్య. సరిగ్గా అదే సమయానికి అన్నపూర్ణాదేవి గదిలో టెలిఫోన్ రింగ్ అయింది. వచ్చిన టెలిఫోన్ చూస్తూనే భయంతో కంపించిపోయింది అన్నపూర్ణ. ఫోన్ ఎత్తకూడదని, ఏమీ వినకూడదని నిశ్చయించుకుని అలాగే చెవులు మూసు కూర్చుంది. ఫోన్ అదే పనిగా మోగుతోంది. రాజగోపాలరావు గారికి అనుమానం కలగవచ్చని రిసీవర్ ఎత్తి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆ శబ్దం లేదు. హలో హలో అని గొంతు చిచ్చుకున్నట్టు మాత్రమే పసిగట్టింది. ఏవైనా సరే ఆ టెలిఫోన్ని తాకకూడదని ఆమె నిర్ణయించుకుంది. గడియారం వంకే చూస్తూ సెకండ్లు నిమిషాలు లెక్క పెడుతోంది. ఈసరికి పెళ్లిపీటల మీద కూర్చుని ఉంటారు. భర్త పెళ్లి కొడుకు పాదాలు కడుగుతూ ఉంటారు అనుకుంటూ పురోహితుడు మంత్రాలు వింటూ అంతా ఊహించుకుంది. అకస్మాత్తుగా మంత్రాలు ఆగిపోయాయి. పందిరిలో ఏదో గందరగోళం జరిగినట్లు మైకులో వినిపిస్తోంది. ఆమె గుండెలు దడదల్లాడే. ఏం చేయాలో బోధపడలేదు. పెళ్ళి ఆగిపోయిందా? అక్కడ ఏం జరిగింది అనుకుంటూ ఉండగానే కిటికీలో నుంచి ఒక ఉత్తరం ఆమె మీద పడింది. ఎవరా అని ఆమె కిటికీలో నుంచి బయటికి చూసింది. కానీ ఎవరూ కంటికి కనిపించలేదు. ఉత్తరం విప్పి చదువుతున్నది. పెళ్లి కొడుకు నీ కొడుకే కృష్ణ నాగరాజు అనే ఎర్రని అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కాదు 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 అని గొంతు చిచ్చుకుని అరిచింది అన్నపూర్ణ. ప్రతి శబ్దం నలువైలుపైల నుంచి వచ్చి ఆమె చెవుల్ని ప్రద్దలు చేసింది. చెవులు మూసుకుంది. తక్షణం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పందిట్లోకి వెళ్ళింది. అక్కడ పరిస్థితి అంతా అవగాహన చేసుకుంది.
పెళ్లిపీటల మీద కిట్టూను చూసి ఆశ్చర్యపోయింది. అతని చూడగానే కృష్ణ కాదు అనే ధైర్యం ఊరటా కలిగినా ఇందులో ఏదో మోసం ఉంది ఉంటుంది అని గ్రహించింది. సరాసరి పెళ్లిపీటల దగ్గరికి వెళ్ళి కిట్టూని లెంపలు వాయించింది. ఆమె చేతికి కృష్ణ అంటించుకున్న గడ్డం ఊడి వచ్చింది. కిట్టూ ఏ కృష్ణ, అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది. రాధకి, నాంచారమ్మ గారికి, దశరథ రామయ్యకి అందరికీ ఆనందంగానే ఉంది, కానీ అన్నపూర్ణ మనసు మాత్రం కుతకుతలాడిపోతోంది. మోసం, నా కూతుర్ని నమ్మించి ఇంత ద్రోహం చేస్తారా, ఎవరు ఎవరు దీనికి కారకులు అంటూ ఒళ్ళు తెరియని ఆవేశంతో గర్జించింది అన్నపూర్ణ. సమయం మించిపోతున్నదని తెలుసుకున్న జగన్నాథం ఆమె ముందుకు వచ్చారు. నేను అంటూ అతన్ని చూడగానే కాళికావతారం దాల్చింది అన్నపూర్ణ. నువ్వా దుర్మార్గుడా, నేను అనుకున్నంతా చేశావు అంది ఆవేశంగా. ఏం చేశారు అన్నపూర్ణాదేవి గారు అన్నాడు ఎంతో శాంతంగా నయవంచకుడా. అంతా తెలిసి ఏం చేశానని నెమ్మదిగా అడుగుతున్నావా? ఈ పెళ్లి జరగకూడదని నీకు తెలియదు? ఈ పెళ్లి అక్రమము, అన్యాయము, ధర్మవిరుద్ధము అని నీకు తెలియదు? నిజం చెప్పు అని గర్జించింది అన్నపూర్ణ. నాకు తెలిసినంత వరకు ఈ పెళ్లి సక్రమమే, ధర్మవిరుద్ధం కాదు అన్నాడు జగన్నాథం. నువ్వు కర్కోటుకుడివి, దుర్మార్గుడివి, బ్లాక్మెయిలర్వి. నువ్వు చెయ్యని దారుణం లేదు. నీలాంటి వాడికి ధర్మమేదో అధర్మమేదో కూడా తెలుసా జగన్? ఈ రోజు కోసం, ఈ క్షణం కోసమే నేను బ్రతికి ఉన్నాను. నువ్వు నా కంట పడకుండా ఎంత తప్పించుకు తిరిగినా భగవంతుడనేవాడున్నాడు, ఆ భగవంతుడే తెచ్చి నా ముందు పారేస్తాడు. నువ్వు తప్పించుకోలేవు, నీ ప్రాణాలు నా చేతిలోనే ఉన్నాయి అంటూ గోడకు ఉన్న తుపాకీ అందుకుంది అన్నపూర్ణ. జనంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. రాజగోపాలరావు జరుగుతున్నదంతా గమనించాడు. అన్నపూర్ణని ఇప్పుడు అడ్డుకోకపోతే రాగల ప్రమాదాన్ని ఊహించాడు. వెంటనే లేచి వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీకు తెలియదు, మీరు తప్పుకోండి, ఇలాంటి కిరాతకుడు భూమి మీద ఉండకూడదు. ఇంతకాలం మీకు పైకిపడి ప్రపంచానికి తల వంచి కుటుంబ ప్రతిష్ట కోసం దాచి ఉంచిన రహస్యానికి ప్రతిఫలంగా ఈ బ్లాక్మెయిలర్ నన్ను సర్వం దోచుకున్నాడు. ఈ క్షణంలో ఆట కట్టేస్తాను, ఇంకా ఈ విషపురుగు నన్ను భయపెట్టకుండా సమాధి చేస్తాను. అన్నా చెల్లెళ్ళకే పెళ్లి చేసే ఈ నయవంచకుణ్ణి నరకానికి పంపిస్తాను, మీరు తప్పుకోండి అంటూ రాజగోపాలరావుని పక్కకి నెట్టింది. కృష్ణా రాధ అన్నా చెల్లెళ్ళా, ఇదెక్కడి సంబంధం, ఎలాంటి సంబంధం? అందుకే కాబోలు మొదట్లో ఈ పెళ్లికి అడ్డు చెప్పింది తల్లి, ఇప్పుడు నిజం బయటపడింది. చిచి, పరువు తీసేశారు. కూర్చుని వాళ్ళు చాలామంది లేచిపోవడానికి ఉద్రిక్తులయ్యారు. వాళ్ల మాటలన్నీ జగన్నాథం గారి చెవిన పడుతూనే ఉన్నాయి. అన్నపూర్ణాదేవి గారు, మీకు తెలియకుండా రాధకి ఎంత అపకారం తలపెట్టారో మీకు అర్థం కావడం లేదు. మీరు కాస్త నిదానంగా ఆలోచించండి ప్లీజ్ అన్నారు జగన్నాథం అత్తింపుగా. నీ రక్తం చూసినప్పుడే నాకు శాంతి పోయిన పరువు ప్రతిష్టలు ఎలాగూ పోయాయి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని గట్టిగా కేకపెట్టి అరిచింది అన్నపూర్ణ. ఎందుకు జరగడానికి వీల్లేదు? జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటూ ముందుకు వచ్చాడు జగన్నాథం. అక్కడున్న వాళ్ళంతా చిత్రాల్లా చోచ్యం చూస్తున్నారు. ఈ పెళ్లి వెనుక ఏదో ప్రగాఢమైన రహస్యం ఉందని మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఆ రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్నాథం మొండి పట్టుదలు చూసి అన్నపూర్ణకి పిచ్చి కోపం వచ్చింది. పట్టరాని ఉద్రేకంతో తుపాకీ కురిపెట్టి కాల్చేసింది. చావు, చావు, నాకు నా కుటుంబానికి శని విరగడైపోతుంది అంటూ ఆమె అరిచింది. తుపాకీ గుండు సరాసరి వెళ్ళి జగన్నాథం డొక్కలో దిగింది. రక్తం కట్టలు కట్టుకు ప్రవహించింది. ఆ రక్తాన్ని చూసి పిచ్చిగా నవ్వుతోంది అన్నపూర్ణ. జగన్నాథం ఎంతో నిగ్రహంతో నిలబడ్డాడు. ఇంత జరిగిన అన్నపూర్ణ మీద ఆయనకి ద్వేషం కలిగినట్లు లేదు. నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరికి వచ్చాడు. ఎంత పొరపడుతున్నావో అను అను, కృష్ణ నీ కొడుకు కాదు అన్నాడు జగన్నాథం అంతా అర్థం చేసుకుని. అవును, కృష్ణ నా కొడుకే. నేను అనాథ శరణాలయంలో విడిచిపెట్టిన వాడే ఈ కృష్ణ, నాకు బాగా తెలుసు అంది గద్దిస్తూ అన్నపూర్ణ. లేదు అను, నీకేం తెలియదు, అతడు నీ కొడుకు కాదు, నా మాట నమ్ము అంత గట్టిగా నొక్కి చెబుతున్న జగన్నాథాన్నే తేరిపార చూసింది అన్నపూర్ణ. నమ్మలేనట్టుగా ఆమె చూపులు తెలుపుతున్నాయి. అవును అను, నీ కొడుకు బదులుగా మరొక అనాథ బాలుణ్ణి రంగారావు దంపతులకి అప్పగించారు. ఆ బిడ్డ కూడా ఎవరో కాదు కృష్ణ, నీకు కాబోయే అల్లుడు. ఈ వ్యవహారం నేను దగ్గరుండి జరిపించాను. నీ బిడ్డే కృష్ణ అనుకుని ఇన్ని అనర్థాలు కొడి తెచ్చుకున్నావు. ఎంతోమందిని అనవసరంగా అపార్థం చేసుకున్నావు. మరి నా బిడ్డ ఏమైనట్టు అంది ఎంతో ఆశ్చర్యంగా. నేను తీసుకువెళ్ళాను, తండ్రి లేని లోటునైతే తీర్చగలిగాను, కానీ తల్లి లేని లోటు తీర్చలేకపోయాను. అరుణ రాజబాబుని కంటూ పురిట్లోనే మరణించింది. నీ బిడ్డకి తల్లి తండ్రి నేనే అయ్యి పెంచుకుంటూ వస్తున్నాను అన్నాడు ఎంతో ప్రశాంతంగా. ఏడి, నా బాబు ఇక్కడ, చెప్పండి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటూ ఉద్రేకంగా అడిగింది అన్నపూర్ణ. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో విన్న తర్వాత నీ ఉద్రేకం అంతా చల్లారిపోతుందను. వీడా నా కొడుకు అని వాపోవలసిన అవసరం ఏర్పడుతుంది.
నా మాట వినివాడిది మర్చిపో. లేదు, నేను మర్చిపోలేను. ఇన్నాళ్ళు ఈ గర్భశోకాన్ని భరించాను. ఇప్పుడు భరించే శక్తి నాకు లేదు. చెప్పకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఏడ్చేసింది అన్నపూర్ణ. అను, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నిన్ను అడుగడుగున కృంగతీసే నాగరాజే నీ కొడుకు. నీ కొడుకు అంత దుర్మార్గుడవుతాడని నువ్వు ఊహించి ఉండవు. ఏ కొడుకు స్వంత తల్లిని బ్లాక్మెయిల్ చేస్తాడని ఏ తల్లి ఊహించదు. వాడు అలా తయారవటానికి కారణం నేను పెంచడంలో లోపమేమో. నన్ను క్షమించు అను అన్నాడు ఎంతో దయనీయంగా జగన్నాథం. ఆ మాటలు పూర్తిగా వినిపించుకోలేదు అన్నపూర్ణ. నాగరాజు పేరు వింటూనే మొదలు నరికిన మానులా కూలిపోయింది. ఆ కూలిపోవడంలో మెట్ల మీద నుంచి తొల్లి తొల్లి కింద పడింది. ఆమె తలికి బలమైన గాయాలు తగిలాయి. మెట్ల మీద రక్తం స్రవిస్తూ రాజగోపాలరావు పాదాల దగ్గర పడింది. ఆ పాదాలను గుర్తుపట్టి నన్ను క్షమించండి, మీకు తీరని అన్యాయం చేశాను అంది హీనస్వరంతో. కళ్ళు లేకపోయినా జరిగినదంతా ప్రత్యక్షంగా విన్న రాజగోపాలరావుకి అసలు రహస్యం తెలిసిపోయింది. అతనికి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, జగన్నాథం మీద ద్వేషము కలగనే లేదు. జగన్ అంటూ చేతులు చాచాడు. జగన్నాథం నెమ్మదిగా నడుచుకుంటూ రాజగోపాలరావు దగ్గరికి వచ్చి అతని చేతుల్లో ఇమిడిపోయాడు. ఇద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందే రాజుబాబు నాగరాజును బంధించి తీసుకువచ్చాడు. అతని తండ్రి పాదాల దగ్గర పారేసి క్షమాపణ చెప్పించాలని రాజుబాబు ఉద్దేశం. కానీ ఇక్కడ జరిగింది వేరు. నాగరాజు తల్లికి ఏ కొడుకు చేయని ద్రోహం చేశాడు. అతని భగవంతుడు కూడా క్షమించడు అనుకున్నాడు. నాగరాజుని ఆ తల్లి పాదాల దగ్గర పారేశాడు. నాగరాజు కూడా అంతా విన్నాడు. అతనిలో చెప్పలేని సంచలనం రేగింది. తల్లిని బ్లాక్మెయిల్ చేసి ఇంతకాలము ఆమెను హింసిస్తూ వచ్చాడు. తన లాంటి కొడుకు ఎవరైనా ఈ భూమి మీద ఉంటాడా అనుకున్నాడు. పశ్చాత్తాపంతో అతను కాలిపోతున్నాడు. ఆ మంటల్లో రగిలి చచ్చిపోవాలనుకుంటున్నాడు. అంతటి ఆరాటం అతనిలో బయలుదేరింది. అమ్మా అంటూ అన్నపూర్ణాదేవి కాళ్ల మీద పడి ఆ కాళ్ళ దగ్గర తల బాదుకోసాగాడు. అంత బాధలోనూ అన్నపూర్ణ ఆనంద బాష్పాలు రాల్చింది. కొడుకుని మనసారా దీవించింది. ఇది ఇలా ఉండగా ఒక ఇన్స్పెక్టర్ పోలీసులు సాయంగా వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఆ మాటలు విన్న నాగరాజు తటాలను లేచి ఇన్స్పెక్టర్ ముందుకు వెళ్ళాడు. ఇన్స్పెక్టర్, మీరు ఏ అభియోగంపై కృష్ణని అరెస్ట్ చేస్తున్నారో అందుకు కారకుండి నేను. నన్ను శిక్షించండి. నేను చేసిన కోరాలు ఇంకా చాలా ఉన్నాయి. రాజగోపాలరావు గారిని యాక్సిడెంట్కి గురి చేయించింది నేనే. నా తల్లి ఇంట్లో దొంగతనం చేయించింది నేనే. నేను బ్లాక్మెయిలర్ని, ఎంతోమంది ఆడపిల్లల మానాభిమానాలని మంట కలిపాను. నకిలీ మందులు తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు తీశాను. నేరం కృష్ణ మీదకి రావాలనే నెపంతో నకిలీ మందులు పెట్టెలని కృష్ణ కంపెనీలో పెట్టించాను. నేను చేసిన పాపాలకి అంతు లేదు. నా పాపాలకి విముక్తి లేదు. నాకు ఉరిశిక్ష వేయించండి, ఉరిశిక్ష వేయించండి అన్నాడు నాగరాజు ఏడుస్తూ. ఇన్స్పెక్టర్ కృష్ణని నాగరాజుని యగాదిగా చూశాడు. అవును ఇన్స్పెక్టర్, నా మనుషులు వీళ్ళ ముఠానంతా పట్టేశారు. ఈ పాటికి స్టేషన్కి తీసుకుని వెళ్ళే ఉంటారు. మీ పని కానివ్వండి అన్నాడు రాజుబాబు ముందుకు వచ్చి. రాధ అన్నపూర్ణాదేవి మీద పడి గోలుగోలుని ఏడవసాగింది. అన్నపూర్ణ నెమ్మదిగా రాధని ఏడవద్దని చెప్పింది. కృష్ణ తన దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసింది. రాధాకృష్ణుడు చేతులు కలిపి ఆ చేతులను ముద్దు పెట్టుకుంది. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టారు. నన్ను నన్ను క్షమించవు అన్నాడు జగన్నాథం. తల ఊపింది అన్నపూర్ణ. అందులో జగన్నాథం గారికి ఏమర్థమైందో తృప్తిగా కళ్ళు తుడుచుకున్నారు. అన్నపూర్ణ అంటూ రాజగోపాలరావు ఆమె తలని ఒడిలో పెట్టుకున్నాడు. ఆయనతో ఆమె ఏమీ మాట్లాడలేదు. జగన్నాథం వైపు తిరిగి, జగన్, తెలియక చాలా ఘోరం చేశాను. నన్ను క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను. నేను చేసిన పాపాన్ని నాతోనే తీసుకుపోతున్నాను. ఆ దేవుడు నా కళ్ళు ఆ దేవుడికి ప్రసాదించు. నా కోసం నువ్వు చాలా త్యాగం చేశావు. నిన్నింకేమీ కోరను. ఈ ఉపకారం చేసి పెట్టు. నా కళ్ళు రాజగోపాలరావు గారికి అమర్చు అంది అన్నపూర్ణ. తప్పకుండా చేస్తాను అను, నీ కోరిక తీరుస్తాను. నా ప్రాణ స్నేహితుడికి కళ్ళు రప్పిస్తాను అన్నాడు జగన్నాథం. వెంటనే తలవాల్చేసింది అన్నపూర్ణ. రాధ గొల్లు మంది. నాగరాజు అమ్మా అంటూ ఆమె మీద పడి ఏడ్చాడు. పోలీసులు నాగరాజుకి సంకెళ్ళు వేసి తీసుకుపోతుంటే రాణి పరిగెత్తికెళ్ళి అతన్ని కావలించుకుంది. నాగరాజు ఆమె కళ్ళు తుడిచాడు. నాలాంటి పాపాత్ముడు బ్రతికి ఉంటే ఈ భూమికి భారం రాణి, బ్రతికి ఉంటే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతని జీప్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు పోలీసులు. రాణి ఏడుస్తూ నిలబడిపోయింది. కృష్ణ రాజబాబు సాయం పట్టి జగన్నాథం గారిని హాస్పిటల్లో చేర్చాడు. అక్కడ డాక్టర్లు పోరాడి ఆయన ప్రాణాలు కాపాడారు. అందరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. స్పృహ వచ్చిన జగన్నాథం గారు ప్రక్కనే ఉన్న రాధను చూసి, అమ్మా రాధ, నిన్ను పెళ్లి కూతురిగా చూడగలిగాను కానీ మీ అమ్మను రక్షించలేకపోయాను అన్నారు. అలా అంటూ ఆయన కళ్ళు నిండా నీళ్లు నిండాయి. సమాప్తం.